హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు స్పెషల్ గెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సినిమా రంగంలో అన్ని రకాలుగా ఈయన పేరు మీరు అందరూ వినుంటారు మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనొచ్చు మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆఫ్ ద ఒక డెకేడ్ కూడా అనొచ్చు వేణుస్వామి గారు వేణుస్వామి గారు పాడ్కాస్ట్కి ఎట్టికెలకు పట్టుకొచ్చారు మీకోసం సార్ మీ నమస్తే నమస్కారం అండి ఓం నమో వెంకటేషయ నేనేం తెలుసుకుందా తెలుసుకుందాం అనుకుంటున్నానంటే మీ ప్రొడిక్షన్స్ చాలా చూసాము కొన్ని వందల ప్రొడిక్షన్స్ చూసాము అందులో మెజార్టీ సక్సెస్ చూసాము అది ఎలా సక్సెస్ వస్తుంది అనేది మాట్లాడదాం దానికంటే ముందు అసలు ఈ వేణుస్వామి ఎవరు ఎక్కడ మొదలయ్యారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది యా ఇది చాలా మంచి ప్రశ్న ఇంతవరకు నన్ను ఎవరు అడగల ఏ ఇంటర్వ్యూలో కూడా ఎంతసేపు నాకు తెలియదు నా నుండి ఎంతసేపు ఏదో ఒకటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగి లాగుదామనే కానీ నిజంగా కూడా వేణుస్వామి ఏంటి అనేది ఎవరికి తెలియదు సో చాలామంది ఏదో వాళ్ళు ఇచ్చ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది ఈ మధ్యన యూట్యూబ్లో పెడతా ఉన్నారు సో అందుకని మీరు అడిగినటువంటి సందర్భాన్ని బట్టి నేను కూడా చెప్పదలుచుకున్నాను నాది నా పుట్టినటువంటి ఊరు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట ఏలూరు నాచారం అంటే యాదగిరిగుట్ట తెలంగాణలో యాదగిరిగుట్ట తర్వాత నాచారం గుట్ట చాలా ఫేమస్ మా ఎమ్మెల్యే వచ్చి కేసీఆర్ గారు ఓకే సో కేసీఆర్ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి నాచారం దేవాలయం పెద్ద పూజారి గారి అబ్బాయిని నేను ఒకప్పటి పెద్ద పూజారి సో ప్రధానార్చకులు రామానుజాచారులు ఆయన పేరు మా ఫాదర్ పేరు సో ఆయన కుమారుని నేను చిన్న కుమారుని నేను నేను చదువుకున్నంత కూడా నాచారం విలేజ్లో చదువుకున్నాను ఫస్ట్ మా ఊర్లో చదువుకున్నాను నాలుగో తరగతి వరకు తర్వాత ఐదు ఆరు వచ్చి నేను పక్కనే వేలూరు గ్రామం అనేది ఉంది అక్కడ చదువుకున్నాను తర్వాత మళ్ళీ సెవెంత్ టు నైన్త్ వచ్చి నేను గోమారం అని సునీతా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా సో వారి హస్బెండ్ లక్ష్మారెడ్డి గారు నాకు సీనియర్ నేను జూనియర్ ఆయనకి సో ఆ ఊర్లో చదువుకోవడం జరిగింది తర్వాత టెన్త్ వచ్చి నేను హైదరాబాదు మన లాలాపేట సికినాబేడ్ లాలాపేట్లోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఇంటర్ వచ్చి సోమ్ జూనియర్ కాలేజ్ అని చెప్పి మల్కా మన నా మారేడుపల్లిలో చదువుకున్నా ఇంటరు దాని తర్వాత నేను డిగ్రీ చేసింది ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్ అని పద్మారావు నగర్ సో ఇది నా టోటల్గా స్టడీకి సంబంధించి నాకు నా ఇది నేను ఏబీవీపీలో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఏడు వరకు హైదరాబాద్ ఇన్ఛార్జ్గా పనిచేసిన నేను వన్ ఆఫ్ ది ఏరియా నేను ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అని నా స్నేహితుడు ఇప్పుడు బీజేపీలో లీడర్గా ఉన్నాడు సో నేను విక్రమరెడ్డి రెడ్డి వీళ్ళు వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు సో నా తన నేనే నా అంటే తను ఒక కాలేజీలో ఉంటే నేను ఒక కాలేజీలో నేను ఎస్పి కాలేజీలో తను సికింద్రాబాడు కాలేజీలో తను చదివేవాడు సో అలా బీజే బీజేపీలో నేను పనిచేసినాను ఒక టూ త్రీ ఇయర్స్ బట్ నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే మొదటి నుండి మనకు ఈ సెలబ్రిటీలతో తిరగడంతో అంటే సినిమా ఇండస్ట్రీ నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆ ఎనభై తొమ్మిది ఐ థింక్ నేను పన్నెండు సంవత్సరాలన్నప్పుడు ఫస్ట్ సినిమా ముహూర్తం పెట్టిన నేను పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా ముహూర్తం పెట్టిన సినిమా పేరు వచ్చి ప్రాణ స్నేహితులు ఓకే అపోలో హాస్పిటల్లో కృష్ణంరాజు గారు అండ్ మురళీమోహన్ గారు దాంట్లో స్నేహాని కన్న మిన్నలు లేదు రానేటువంటిది సో పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు దాని తర్వాత నా జీవితం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫిలిం గారు లైఫ్లోనే నడిచింది మొత్తం సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే నేను సమ్మర్ అంతా సిటీ సిటీకి వచ్చినప్పుడు ఇంకా సినిమా ముహూర్తాలు పెట్టుకోవడము తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోవడం చదువుకోవడము మళ్ళీ సమ్మర్ వస్తే మళ్ళీ అలా అలా నడిచేది నా లైఫ్ టెన్త్ నుండి నా సంపాదన నేనే సంపాదించుకునేవాడిని అంటే పదో తరగతికి వచ్చినప్పటి నుండి నేను ముహూర్తాలు చేయడము సినిమా ముహూర్తాలు పెట్టడము అంటే అపోలో హాస్పిటల్లో అప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము ఫాదర్ లేరు ఫాదర్ ఎయిటీ సెవెన్ ఎక్స్పైర్డ్ సో అందుకని నేను హైదరాబాద్కు రావడం జరిగింది మా ఫాదర్కు తెలుసు తాను చనిపోతాడని తెలిసి నాకు జంజం వేసి ఉపనయనం చేసిన తర్వాత ఆయన సిక్స్ మంత్స్లో చనిపోయారు జూన్లో ఉపనయనం చేశారు ఎయిటీ సెవెన్ అండ్ సెప్టెంబర్లో చనిపోయారు ఆయన తెలుసు ఆయనకు సో దాని తర్వాత నేను టోటల్గా హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉండి మొత్తం ఈ ముహూర్తాలు సినిమా ముహూర్తాలు చేయడము తర్వాత చెన్నారెడ్డి గారి పీరియడ్ సీఎం చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటారు మామూలుగా అంటే జనరల్గా ఇక్కడన్నా సీఎం శంకుస్థాపన చేస్తే ఆ కి ఒక పంతులు వెళ్ళడం అలవాటు కదా సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నేను చేసేవాడిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా అసలు ఎలా సినిమా ఇండస్ట్రీ ఎలా కనెక్షను సినిమా ఎలా కనెక్షన్ అంటే మా సిస్టరు మా బ్రదర్ ఇలా ఇద్దరు మా బ్రదర్ ఇలా వచ్చి అపోలో హాస్పిటల్ టెంపుల్లో పనిచేసేవారు పూజ పూజారి సో నేను ఏం చేశానంటే నేను అక్కడికి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యా నేను షిఫ్ట్ అయ్యి ఇక్కడ తనతో పాటు క్యారియర్ అవుతూ 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 నాకు సినిమా అంటే సెలబ్రిటీస్ అంటే చిన్న ఏజ్లో చాలా ఇష్టం కదా సో ఆ ఇష్టంతోనే ఏంటంటే జనరల్గా మనం కూడా సినిమా సెలబ్రిటీలను చూడాలి అనే ఉద్దేశంతోని కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి సడన్గా నేను కృష్ణ గారికి కనెక్ట్ అయ్యాను సూపర్ స్టార్ కృష్ణ గారికి కనెక్ట్ అయ్యి ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే డైలీ వెళ్ళి కృష్ణ గారితో కూర్చొని మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూర్చొని ఆయనతో పాటు పక్కోడి తినడము ఆయనతో డిస్కస్ చేయడం నేను చిన్న చిన్నపిల్లవాడిని అయినా ఆయనను ఎంకరేజ్ చేయడము మన సినిమా పడింది కదా ఎలా ఉంది సినిమా అంటే సార్ సినిమా చెండాలంగా ఉంది సార్ మీ సినిమా అని డైరెక్ట్గా ఆ కరెక్ట్ అదే కరెక్ట్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అలా మాట్లాడడము సో ఇంకా ఇంకా అంటే పొద్దున్న లేస్తే ఒక ముప్పై రోజుల్లో నెలలో ఒక ఇరవై ఐదు రోజులు నా లైఫ్ పద్మాలయ స్టూడియోలో సాగేది పొద్దున్నే బండి వేసుకుని వెళ్ళడం పద్మాలయ స్టూడియోలో ఉండడం అప్పుడు అపోలో హాస్పిటల్ దగ్గర ఒకే ఒక టీ కొట్టు అక్కడికి వచ్చి టీ తాగి మళ్ళీ వెళ్ళడము సినిమాల్లో ఉండడము సినిమా ముహూర్తాలు చేయడము సో ఇంకా వేరే పని ఏం లేదు ఇంకా అంటే ఈ చదువు ఉంది బట్ చదువు మీద నాకు చిన్నప్పటి ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఒకసారి ఏం జరిగిందంటే ఒక మా ఐ థింక్ గరానమ్మ సినిమా అనుకుంటా గరానమగుడు సినిమాలో మా బాబాయి వరుసకు బాబాయి చిరంజీవికి వీరాభిమాని ఓకే మామూలు అభిమాని కాదు వీరాభిమాని తను నేను నేను దూరంగా నిల్చొని ఉన్నా అప్పటికే చిరంజీవి గారు బాగా పరిచయము యాక్చువల్గా నేను ఆపద్ బాధవుడు అనే సినిమాలో నేను నేను యాక్టింగ్ చేయాల్సింది యాక్చువల్గా చిరంజీవి పక్కన ఒక బ్రాహ్మణ కుర్రాడు ఉంటాడు ఆపద్ బాంధవుడులో ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేవి చిన్న మిస్కమ్యూనికేషన్ చిరంజీవి గారు మా ఇంటికి ఫోన్ చేసినారు ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి నేను అప్పుడు ఊర్లో ఉన్నా సో అప్పుడు సెల్ ఫోన్ లేని లేవు కాబట్టి నాకు కమ్యూనికేట్ అయ్యే లోపు ఇమీడియట్గా వాళ్ళు వేరే అబ్బాయిని చూసుకున్నారు అతను క్యారెక్టర్ చేసినాడు సో ఆ టైంలో మా గరణమూడి సినిమా ముహూర్తం అయిపోయింది తర్వాత ఎందుకో వెళ్ళి దూరంగా నిలుచున్నాము ఇతను ఫస్ట్ టైం వచ్చాడు నా ఎంబడి మా బాబాయ్ తను ఏం చేశాడంటే చిరంజీవిని చూడ్డానికి ఆత్రంగా చిరంజీవి అంటే పిచ్చి అంటే ఆ టైంలోనే చిరంజీవికి పాలాభిషేకాలు చేసేవాడు ఆయన సో ఈయన వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు చిరంజీవి పక్కన పద పది పదిహేను మంది బౌన్సర్లు అలా తోస్తే ఇంచుమించు ఒక ఎయిట్ ఫీట్ హైట్ నుండి కింద ఓ పడ్డప్పుడు అనిపించింది ఆహా సెలబ్రిటీ స్టేటస్ అంటే ఇలా ఉంటుంది సో ఆ రోజే ఫిక్స్ అయినాం లైఫ్లో సెలబ్రిటీ కావాలి ఓహో సో సెలబ్రిటీ కావాలి రెండోది ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మా టెంపుల్కి వచ్చారు నాచారం టెంపుల్కి వచ్చినప్పుడు అప్పుడు మా దగ్గర హండ్రెడ్ రూమ్స్ అని వంద సత్రాలు అని ఒక పెద్ద ప్యాకేజ్ ఒకటి ఓపెన్ అయితే వంద రూములు కలిసి గెస్ట్లకు కడితే దానికి ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన మా నాన్నగారితో బిహేవ్ చేసే విధానం నాకు నచ్చింది అంటే ఓకే పంతులు కానీ గురువులు కానీ అయితే ఇలా బిహేవ్ చేస్తారు ఒక ముఖ్యమంత్రి కూడా అంటే పద్ధతిగా గౌరవం ఇస్తాడు సో నేను ఈ గౌరవాన్ని కావాలనుకుంటున్నా నాకు ఈ గౌరవం కావాలి జీవితంలో ఓకే సో నాకు ఎవరైనా సరే ఎవరైనా నన్ను నాకు నమస్కారం పెట్టాలి అంటే నేను ఈ లెవెల్కి వస్తే కానీ నాకు నమస్కారం పెట్టరు సెలబ్రిటీలు కూడా రెస్పెక్ట్ చేసే పర్సనాలిటీ పర్సనాలిటీ రావాలి ఓకే ఓకే అదొకటి అలా నేను అందరూ జనాలతో సెల్ఫీలు దిగడము అవన్నీ చూసి లేదు మనము ఒకటితో సెల్ఫీ తీయడం కాదు మనతో జనాలు సెల్ఫీ దిగే లెవెల్కి మనం రావాలి అంటే ఏం చేయాలి సో ఇది ఇది మంచి ఆప్షన్ మా తండ్రి గారి ద్వారా మా తండ్రి గారి దగ్గర చాలా రేర్గా జ్యోతిషం అనేది ఉండేది నా జాతకం కూడా ఆయనే రాశారు ఓకే సో ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు దీన్ని మనం ఎందుకు తీసుకెళ్ళద్దు సో మా దాంట్లో ఎవరు ఆయన ప్రొఫెషన్కు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సో ఈ జ్యోతిషాన్ని మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి ఇటు చదువుకుంటానే అయితే ఎప్పుడైతే నేను డిగ్రీకి వచ్చానో ఎస్పీ కాలేజ్లో చదువుకున్నానో ఫస్ట్ ఇయర్ ఐ థింక్ ఒక సబ్జెక్ట్ పాస్ అయినా సెకండ్ ఇయర్లో అది కూడా ఫాస్ట్ కాలేదు సో ఇంక నీ చదువు ఎక్కువైపోయిందని నన్ను డీటైన్ చేశారు డీటైన్ చేస్తే నేను సెకండ్ ఇయర్ నుండి డీటైన్ అయ్యి బయటకు వచ్చేసిన వచ్చినా త్రీ ఇయర్స్ ఏబీపీగానే కంటిన్యూ అయినా అంటే కాలేజీలో లేకున్నా రోజు కాలేజీకి వెళ్ళి క్యాంటీన్లో కూర్చొని మొత్తం కారణం ఏంటంటే పక్కనే ఆ కాలేజ్ పక్కనే ముక్క నర్సింగ్ రావు అని చెప్పేసి ఒక డాన్ ఉండేవాడు హైదరాబాద్కు చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి ముక్క నర్సింగ్ రావే ముక్క నర్సింగ్ రావే ముక్క నర్సింగ్ రావు అంటే ఆయన పెద్ద రౌడీ షీటర్ చాలా పెద్ద రౌడీ షీటర్ మా నాన్నకు ప్రియ శిష్యుడు సో ఆయన ఉన్నాడనే కాలేజీలో జాయిన్ అయ్యా పక్క పక్కనే ఉన్నాడు కాబట్టి సో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా నన్ను ఎవరు అడ్డుకునేవాడు లేరు నేను ఆ క్యాంటీన్కి వెళ్ళి కూర్చునేవాడిని క్యాంటీన్లో నా ఏబీపీ పనులన్నీ చేసుకునేవాడిని ఆ ఏబీపీ క్లోజ్ అయిన తర్వాత టోటల్గా ఇంకా సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేసా మొత్తం ముహూర్తాలు పెట్టడము సినిమాకు సంబంధించి టోటల్ సినిమా ఫీల్డ్ పొలిటికల్ ఇంకా వేరే పనేం లేదు నాకు నైన్టీ టూ నైంటీ త్రీ నుండి ఇంచుమించుగా నాకు తెలిసి ఇప్పటికీ ఒక వెయ్యి పన్నెండు సినిమాలు ముహూర్తాలు పెట్టి తెలుగు సినిమాలు నేను చెప్పేది అండ్ చాలా సినిమాలకు పనిచేసే అన్నమయ్య సెట్ ఇన్ఛార్జిగా పనిచేసిన నేను గోవింద గోవింద సెట్ ఇన్ఛార్జ్గా పనిచేసిన అంటే గోవింద గోవిందలో సినిమాలో శ్రీదేవికి షటగోపం పెట్టేది నేనే తిరుపతిలో అంటే సోమయాజుల గారు దప్పు పని పనిచేస్తారు ఆయన అసిస్టెంట్గా నేను ఉంటా కారణం ఏంటంటే ఆ సినిమాలో యాక్టింగ్ చేయాలని కాదు ఇక్కడ ఉద్దేశం నేను ఆ సినిమాలో శెట్టి ఇన్ఛార్జ్ కాబట్టి అంటే పొద్దున్న లేస్తే వెంకటేశస్వామి అయినా ఏం చేయాలి పొద్దున్నే వెళ్ళి స్వామికి ఆరాధన చేసి నైవేద్యం పెట్టాలి వెంకటేశస్వామికి పొద్దున దద్దోజనము మధ్యాహ్నం పులిహోర సాయంకాలము సొండలు పెట్టాలి సో కంపల్సరీ అవి పెట్టాలి ఇన్ఛార్జ్ అక్కడే ఉండాలి నేను అంటే ఎవరన్నా వస్తే గెస్ట్ హారతి ఇవ్వాలి శ్రీదేవి వచ్చింది హారతి ఇవ్వాలి నాగార్జున గారు వచ్చారు హారతి ఇవ్వాలి సో ఆ ప్రాసెస్ అనేది యాసిటివ్గా జరిగేది దాని ఇన్ఛార్జ్ నేను అలాగే అన్నమయ్య సినిమాలో కూడా ఆ సె సెట్ ఇన్ఛార్జ్ సో ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే జనాలతోని ఇంట్రాక్షను సినిమా ఇండస్ట్రీ మొత్తం మనల్ని గుర్తించడము సినిమా ఇంట్లో అందరి ఇళ్లలో ఒక పిల్లాడిగా ఒక చాలా క్లోజ్ ఎందుకంటే చిన్నపిల్లోని నేను అప్పుడు సో అట్లా మూవై మూవై అయ్యి అట్లాగే పొలిటికల్గా వచ్చేటప్పటికి కోట్ల సుర విజయభాస్కర్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు తర్వాత దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోబెట్టాను నేను సీట్లో నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్టీ టూ ఐ థింక్ ఎందుకంటే ఆయన నైన్టీ ఫోర్ సీఎం కదా కాదు కదా నైన్టీ ఫోర్ ఆయన నైన్టీ ఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నైన్టీ ఫైవ్ సో ఆయన సీఎం రామారావు గెలిచిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ సో ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోబెట్టిన రెండు సార్లు సీఎం కూర్చోబెట్టిన సో ఇప్పటికీ కూడా మీరు లైబ్రరీలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మేబీ అప్పటికి ఉంటే ఆ పేపర్లు ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉందో లేదో నాకు తెలియదు ఆ పేపర్లు తీస్తే ఫ్రంట్ పేజీలో నా ఫోటో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో పూజ చేసి ఆ డైరెక్ట్గా సీట్లో కూర్చోబెట్టి అక్షతలు వేస్తున్న ఫోటోనే ఉంటుంది డైరెక్ట్ రెవెన్యూ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎస్ ఈ రెండు రెండు సార్లు ముఖ్యమంత్రి ఒకసారేమో ఫైనాన్స్ మినిస్టర్ సో ఈ మూడు ఫోటోలు ఇప్పటికీ ఉంటాయి ఓకే అంటే నేను అంత సీనియర్ చెప్పడం కారణం ఏంటంటే అంత చిన్నప్పటి నుండే మొత్తం దీంట్లో ఉన్నాను అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అలాగే చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పురోహితులుగా నేను వన్ ఆఫ్ ది పురోహితున్ని సో అలా కంటిన్యూ అవుతూ 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 టోటల్గా ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు వేల నాలుగు నుండి టోటల్గా జ్యోతిషం వైపు టర్న్ అయిన అప్పటి వరకు టైంపాస్ చేస్తూ ఆడుతూ పాడుతూ లైఫ్ని లీడ్ చేసి అంటే జాలీగా సినిమాలు చూస్తూ ఏదో టైం పాస్ చేస్తూ ముహూర్తాలు చేసుకుంటూ ఒకసారి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత టోటల్గా ఆస్టాలజీ వర్పట్ అయిన పోయి టోటల్గా ఎందుకు అనిపించింది జాతక పరంగా ఎందుకు అనిపించడం కాదు నాకు శుక్రమార్దశ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా రెండు వేల నాలుగులో నాకు శుక్రవారం స్టార్ట్ అయింది ఎప్పుడైతే శుక్రవారం స్టార్ట్ అయిందో అప్పటి వరకు తిరుగుతున్నటువంటి నేను అంటే ఇంచుమించు నైన్టీ సెవెన్ నుండి టూ థౌసండ్ ఫోర్ వరకు నాకు కేతు కేతుమహార్దశలో గాలి తెగిపోయిన గాలిపటనలా ఉంటుంది లైఫ్ సో నా లైఫ్ కూడా అంతే అలాగే ఏదో విచిత్రంగా ఆ పని ఈ పని చేస్తూ ఏదో టైం పాస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ అని ఆట నీట తిరిగి 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 అంటే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ పిచ్చులు లేకపోతే యాక్టర్ అవ్వాలి అలాంటి పిచ్చేం లేదు ఎప్పుడు ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు చేయాలి విఐపీలతో సెలబ్రిటీలతో నమస్తే పెట్టించుకోవాలి అనే కోరికనే తప్ప యాక్టింగ్ చేయాలి వాయిని దగ్గరికి పోయి యాక్టింగ్ అడగాలి ఈ దగ్గరికి పోయి యాక్టింగ్ అడగాలి ఎప్పుడు లేదు యాక్ట్ చేసిన ఫోటో బయట ఈ మధ్య ట్రోల్ చేసింది ఏంటంటే యాక్చువల్ గా నేను జగపతి అనేటువంటి సినిమాలో చేసా జగపతి బాబు గారు రౌడీ గెటప్ దాంట్లో పోలీసే గానీ రౌడీ ఆయన వచ్చేవంటాడంటే ఏ పంతులు హుండి కలెక్షన్ ఇంటికి పంపి అంటాడు నన్ను అంటే నేను హీరోయిన్ తో డైలాగ్ చెప్తా చూసావా అందరూ తప్పు చేసి గుడికి వస్తారు వీడు తప్పు గుళ్ళోనే తప్పు చేస్తున్నాడు అని చెప్పి డైలాగ్ నాకు అదొకటే కాదు చిరంజీవి గారి శ్రీదేవికి పెళ్లి చేయించింది ఎస్పీ పరిసరాల్లో ఉంది గోవిందా గోవిందాలో శ్రీదేవికి క్షడగోపం పెట్టింది ఉంది అల్లరే అల్లరి సినిమాలో వేణు హీరో వేణు పంతులకు డబ్బులు ఇవ్వకపోతే పెళ్లి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన్ని ఆయన మీద దాడికి వెళ్తాను నేను ఏది పంతులందరూ నేసుకొని దాడికి వెళ్ళి కొట్లాడేది ఏమి ఉండదు మంత్రాలతోనే డబ్బులు ఇవ్వకపోతే తంత వాని వార్నింగ్ ఇస్తే డబ్బులు ఇస్తాడు ఎక్కువగా మహేష్ బాబు సినిమాలు కృష్ణగారి సినిమాలు ఎక్కువ చేశా మహేష్ బాబు కృష్ణ కృష్ణగారి సినిమాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కృష్ణగారు బలవంతంగా చేయించేవాడు ఓకే నాతో పాటు నువ్వు క్యారీ అవ్వాలి అంటే నువ్వు నువ్వు సినిమాలు చేయాలి కదా క్యారీ అవ్వాలంటే అందుకని నువ్వు నా సినిమాలో ఒక క్యారెక్టర్ చేయి ఆ విధంగా అది కూడా పందులు క్యారెక్టర్ వేరే ఆయన అవసరం లేకున్నా ఆ క్యారెక్టర్ కావాలని సినిమా లాగేవాళ్ళు అట్లా సినిమాలు కూడా ముహూర్తాలు అమ్మదొంగ దగ్గర నుండి మొదలుకుంటే కృష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా ముహూర్తం నేనే పెట్టేది కృష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా నేనే ముహూర్తం సూపర్ హిట్ అమ్మ అంటే మా ఊరు ప్రొడ్యూసర్ సుధాకర్ బాబు అని గజ్వెల్ అవునా అమ్మదొంగ సూపర్ హిట్ సినిమా అది సో నెంబర్ వన్ గాని కృష్ణారెడ్డి గారి సినిమాలన్నీ కృష్ణారెడ్డి గారి అన్ని నేనే ముహూర్తాలు పెట్టేది ఎస్వి కృష్ణారెడ్డి గారి రవిరాజ పినిషెట్టి మోహన్ బాబు గారు అట్లా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా టాలీవుడ్లో నైంటీ నైన్ పర్సెంట్ పెదరాయిడ్ సినిమా నేను ముహూర్తం పెట్టింది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు పెట్టి రెండు వేల నాలుగు తర్వాత డ్రాప్ అయిన మొత్తం ఒక్కసారి సినిమా ఇండస్ట్రీని వదిలేసి టోటల్గా ఆస్ట్రాలజీ వైపు వచ్చింది రెండు వేల నాలుగులో సో అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కృష్ణ గారితో ఉన్నప్పుడు మహేష్ బాబు గారితో అప్పుడు పరిచయం ఉంది అప్పుడు మహేష్ బాబు గారితో పరిచయం మహేష్ బాబు గారితో అప్పుడు ఆ టైంలో ఆడేవాళ్ళము క్రికెట్ ఆడేవాళ్ళం పద్మల స్టూడియోలో ఆయన చెన్నైలో ఉండేవారు మహేష్ బాబు సో హైదరాబాద్కి వచ్చినప్పుడు సెలవుల్లో వచ్చేవాళ్ళు ఆయన సెలవులు వచ్చినప్పుడు ఆ టైంలో జనరల్గా ఏం చేసేవాళ్ళు కృష్ణ గారు ఊటీలో షూటింగ్ పెట్టుకునేది కృష్ణ గారికి ఎండ అంటే పడదు అసలు ఎప్పుడైనా ఊటీలో షూటింగ్ పెట్టుకునేవారు సో జనరల్గా మహేష్ బాబు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేవాళ్ళు సో ఆ సందర్భంలో ఏంటంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రము ఆ స్టూడియోలో ఎందుకంటే ఇంత అడావిడి ఇంత జనాలు అసలు అపోలో హాస్పిటల్ నుండి ఫిలిం నగర్కి వెళ్తే మనకు ఒక మనిషి మాక్సిమం ఒక మనిషి కనిపిస్తే కనిపించవచ్చు ఆ టైంలో నేను మాట్లాడేది నైన్టీ నుండి నైన్టీ ఎయిట్ ఏం లేదు సో ఆ టైంలో మాకేముంది ఆ టైంలో ఇన్ని బండ్లు కూడా లేవు అప్పుడు ఏంది టీవీ ఛాంప్ మా వెహికల్ టీవీఎస్ ఛాంప్ వేసుకొని ఆ టీవీస్ ఛాంప్ మీద తిరగడం సో అదో ఒక డిఫరెంట్ లైఫ్ ఇంత సోషల్ మీడియా లేదు సో జనాలందరూ కూడా అప్పుడు ఫస్ట్ భారతదేశంలో ఫస్ట్ సెల్ ఫోన్ పెట్టిన పంతులు నేనే సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఆరో తేదీ వార్తా పేపర్లో మీకు సెల్ పంతులు బిజీ బిజీ అని ఒక ఆర్టికల్ వచ్చింది నా మీద సో అప్పుడు ఇన్కమింగ్ ఎనిమిది రూపాయలు నలభై పైసలు ఇన్కమింగ్ ఆ రోజు పెట్టాను నేను ఫోను నా గురించి ఆర్టికల్ వచ్చింది డేట్ కూడా చెప్తున్నా జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు నా గురించి ఆర్టికల్ వచ్చింది ఒకటి ప్రవీణ్ అని అప్పుడు వార్త ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతావు ఉన్నాడు తను సినిమా జర్నలిస్ట్ సో ఈ అంటే పాతతరం జర్నలిస్ట్ రెండు వేల రెండు వేల ఐదుకు పూర్వం ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని హెడ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళందరూ నాకు పరిచయమే రెండోది సినిమా జర్నలిస్ట్ సపరేటు ఈ రెగ్యులర్ జర్నలిస్టులకు సినిమా జర్నలిస్టులకు సపరేటు సో సినిమా జర్నలిస్టులతోనే నాకు నా సావాసం ఎక్కువ ఎక్కువ ఎందుకంటే ముహూర్తం కాగానే వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడము వేరే టైం ఉండేది వేరే వ్యాపారాలు ఏముండేవి అంటే ముహూర్తానికి అందరూ వస్తారు జర్నలిస్టులు అందరూ వస్తారు ఆల్ జర్నలిస్టులు వస్తారు అప్పుడు ఇప్పుడులాగా సోషల్ మీడియా లేదు అప్పుడు అప్పుడు ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ సపరేట్గా సినిమా జర్నలిస్ట్ ఉండేవాళ్ళు అప్పుడు సినిమా కెమెరామెన్ వేరు సినిమా జర్నలిస్టులు వేరు అవును అవును సో అలా జరిగేది అండ్ అన్నిటికంటే ముఖ్యము శ్రీరామలయ్య ముహూర్తం కూడా మేమే పెట్టాము బ్లాస్టింగ్ అప్పుడు నేను అక్కడే ఉన్నా అవునా జస్ట్ నేను పార్ అయ్యి ఒక క్రాస్ అయ్యి ఒక సెకండ్ క్రాస్ అయ్యి సౌండ్ వినబడింది తల వెనక్కి దిపేటప్పటికీ ఒక జీప్ టైర్ అలా వెళ్తుంది గాల్లో కార్ టైరు మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా అతలాకుతలంగా ఉంది రవి గారు దిగి పరిగెత్తు ఉన్నారు సో ఆ ఫోటో ఇప్పటికీ పట్టాలరావు గారి ఇంట్లో ఉంటుంది పట్టాలరావు జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంట్లో ఫిలిం ఇంట్లో నాది మోహన్ బాబు గారిది ఇది ముగ్గురు ఉన్న ఫోటో ఒకటి ఇంకా ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంటుంది ఏది నేను అప్పుడు శ్రీరామలయ్య ముహూర్తం పెట్టిన ఫోటో సో మంచిది కదా ముహూర్తం టైం మంచిది కాదని కాదు ఆ ముహూర్తం పెట్టినప్పుడు కూడా చాలా విచిత్రం ఏంటంటే ముహూర్తం జరుగుతున్నప్పుడే నేను మా బ్రదర్లతో చెప్తా ఉన్నా ఇక్కడ ఏదో జరిగేటట్టుంది ఈ కొబ్బరికాయలు అని చూస్తే ఫస్ట్ టైం విచిత్రంగా కనిపిస్తున్నాయి ఈ కొబ్బరికాయలు పెట్టారు ఇక్కడ అవునా ఎవరిని చూసినా అందరూ తెల్ల తెల్ల అంగి తెల్ల లొంగితో వచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఇద్దరు గన్మెన్లు కనిపిస్తున్నారు మనం ఇంతవరకు మన లైఫ్లో చూడనటువంటి ఒక సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ జనరల్గా పూజ అయిన తర్వాత పంతులకు డబ్బులు ఇవ్వడం ఆనవాయితి కదా మా బ్రదర్ ఇలా చెప్పాడు అరే నువ్వు డబ్బులు వసూలు చేసుకొని వచ్చేసి నేను వెళ్ళిపోతున్నా అన్నాడు నేనన్నా ఈ డబ్బులు వద్దు ఏమొద్దు ఇక్కడ క్షణమైనా బాంబు వేరేటట్టుంది అన్నారన్నమాట ఆ మాట అన్న వీళ్ళ పరిస్థితి చూస్తున్నా చాలా విచిత్రంగా ఉంది వీళ్ళ కన్నులేందో వీళ్ళ గొడవ ఏందో నాకు అర్థం కావట్లేదు అని ఆల్రెడీ రవిగారి గురించి తెలుసు కదా నేను రవిగారి ఇంట పూజ చేసేవాడిని రవి ఇంట్లో ఏ కార్యక్రమమైనా వినాయక చవితి దగ్గర దసరా అన్ని నేనే చేసేవాడిని సో సునీతమ్మ చాలా క్లోజ్ ఓకే సో నాకు తెలుసు కదా ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు మనకు ఇక్కడ పరిస్థితి చూస్తే ఏదో రకంగా ఉంది మనకు ఏమొద్దు అప్పటికే మన ఐ థింక్ మికిల్ నేను జగదీష్ బాబా మన ఆయన అనుకుంటా జర్నలిస్టు ఈటీవీలో ఆయన వచ్చి మా అతను మాట్లాడి స్వామి వాళ్ళ మా పాప బర్త్డే ఉంది మీరు వచ్చి ఆశీర్వదించాలి ఒక నలుగురు స్వాములు కావాలి మీతో పాటు ఇంకో నలుగురు అరేంజ్ చేయండి అని చెప్పాడు కిందికి వచ్చి బ్లాస్ట్ ఫస్ట్ జీప్ వాళ్ళదే ఈటీవీ జీప్ ఫస్ట్ ఈటీవీదే బ్లాస్ట్ అయింది ఈటీవీ చనిపోయారు చనిపోయారు ఆయన నేను నేను అని డబ్బులో తేవద్దు మాకు మనం వెళ్ళిపోదాము ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను జస్ట్ సౌందర్య గారి కార్ పక్క నుండి నా బైక్ ఓవర్టేక్ చేసి అలా కరెక్ట్గా పద్మాలయ టర్నింగ్ మీద ఉన్నా నేను బ్లాస్ట్ వచ్చింది సౌండ్ తలదిప్పి చూసేటప్పటికి బ్లాస్టింగ్ సో అదొక విచిత్రమైన సో బలమేమో రవి గారికి ఏం కాలేదు ఏం కాలేదు మోహన్ బాబు గారు రవి గారు మేము నేను వెళ్ళి బండి మీద లేటప్పటికి కార్లో దిగి పరిగెత్తుతూ ఉన్నారు పరిగెత్తుతున్నారు అపోలో హాస్పిటల్ వరకు పరిగెత్తుకుంటే వచ్చారు అవునా నుంచి పద్మాలయ రామానాయుడు 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 పద్మాలయ మధ్యలో కార్నర్గా ముక్కోనపు యాంగిల్ ఉంటుంది ఆ యాంగిల్లో కృష్ణ గారి ఇంటి పక్కన జరిగింది ఇన్సిడెంట్ ఇది కృష్ణ గారి కరెక్ట్గా కృష్ణ గారి ఇంటికి ఆనుకొని జరిగింది ఇది దామోదర్ ఐ థింక్ దామోదర్ రెడ్డి అని డీజీపీ ఉంటారు అక్కడ ఆయన ఇంటి ముందు జరిగింది ఇది ఆ కార్ను నేను ప్రతిరోజు చూసేవాడిని అక్కడ పార్క్ చేసి అక్కడ కార్ కార్ను నేను ప్రతిరోధేవాళ్ళు రామానాయుడికి వెళ్ళేటప్పుడు ముహూర్తాలకు వెళ్ళేటప్పుడు ఎందుకంటే నెల నుండి ఉంది ఆ కార్ అది సో ఆ కార్ ఎవరిదో కార్ ఇక్కడ పెట్టారు పాడుబడ్డ కార్ అనుకుంటాం కానీ అది ఒక విచిత్రమైనటువంటి ఎక్స్పీరియన్స్ సో ఇవన్నీ అంటే ఎందుకు చెప్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ అన్నిట్లో మీరు ఎక్కడో ఉన్నారు ఉన్నా ఆ సర్కిల్లో తిరుగుతున్నారు అన్ని చోట్ల ఉన్నా ఇప్పుడు నైంటీ వన్లో గొడవలు జరిగినాయి మతకాలలో చెన్నారెడ్డి గారి పీరియడ్ అవును ఆ పీరియడ్ నా కళ్ళతో చూసాను నేను పరిస్థితి ఆ కళ్ళతో నేను చూసాను చాలా చాలా భయంకరంగా జరిగింది మా ఓన్ బ్రదర్ ఇలా అపోలో హాస్పిటల్లో పనిచేసేవాడు ఇంకో బ్రదర్ ఇల్ల శేషగిరి అని ఆయన అపోలో హాస్పిటల్లో అప్పుడు అడ్మిన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయన ఉండేది మన ఓల్డ్ సిటీలో సో ఏమైపోయింది ఓల్డ్ సిటీ పైన ఎక్కి ఈయనను చంపడానికి ఈయన బ్రాహ్మణ్ కదా చంపడానికి కానీ వేరే వాళ్ళు వచ్చి ఈయనను చంపడానికి ప్రయత్నం చేస్తే అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అని అంబులెన్స్ పిలిపించుకొని పిలిపించుకొని అంబులెన్స్ అంబులెన్స్లో ఎక్కి హాస్పిటల్కి వచ్చి మళ్ళీ హాస్పిటల్ మరి ముత్తగానే అబద్దాలు చెప్తే గొడవ జాబ్ తీసేస్తారు కదా అందుకని వెళ్ళి హాస్పిటల్లో పడుకొని ఒక వన్ డే ఉండి వచ్చి మా ఇంకో వాళ్ళ తమ్ముడు మా బ్రదర్ ఇలా వచ్చి మళ్ళీ ఆ ఇంట్లో అంటే అందరూ అప్పుడు సెక్యూరిటీ కోసం వచ్చి ఇక్కడ మా అపోలో హాస్పిటల్లో ఉన్నారు ఎందుకంటే జూబ్లీల్స్ అనేది సేఫ్ జోన్ రిచెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ సేఫ్ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ విఐపి ఉంటారు ఆ టైంలో ఆ పర్టికులర్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఫంక్షన్స్ వదిలేసి అపోలో హాస్పిటల్లో డైలీ రెండు మ్యారేజెస్ జరిగినాయి డైలీ మార్నింగ్ హాస్పిటల్ హాస్పిటల్ లోపల హాస్పిటల్ లాన్లో నేను మాట్లాడేది హాస్పిటల్ లాన్లో ఎందుకంటే సేఫెస్ట్ ఏరియా హాస్పిటల్ లాన్లో పొద్దునోటి రోటి పొద్దునోటి రోటి అలా రెండు రెండు పెళ్లిళ్ళు జరిగినాయి డైలీ కంటిన్యూ ఒక పది రోజులు సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ టైంలో హైదరాబాదు చూడడం అంటే ఇక పుట్టి హైదరాబాద్లో పుట్టకపోయినా ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై నుండి హైదరాబాద్లో ఉంటున్నాను టెన్త్ క్లాస్ నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి సో మల్కాజ్గిరిలో మా ఇల్లు ఉండేది సో మల్కాజ్గిరి టు జూబ్లీల్స్ ట్రావెల్ డైలీ ట్రావెల్ చేయడము తర్వాత కాలేజు డిగ్రీ ఇవన్నీ ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి ఓవర్ నేను చదువుకుంది పక్క హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఫస్ట్ తెలంగాణ కేసీఆర్ కాన్స్టెన్సీ అండ్ హైదరాబాద్ చాలా మంది నన్ను వేరే ప్రాంతం అనుకుంటారు తెలంగాణ అనుకుంటారు బట్ తెలంగాణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందుకనే కొద్దిగా అగ్రెసివ్నెస్ అనేది నా బాడీలో ఉంటుంది రెవల్యూషనరీగా ఉంటారు భయం అగ్రెసివ్నెస్ కారణం అదే ఉంటుంది భయం అనేది ఉండకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే భయం ఉండదు లౌక్యం కూడా ఉండదు అనేస్తారు మీరు లౌక్యం ఉంది లౌక్యం ఉంది కానీ నేను దాన్ని పట్టించుకోను అంటే లౌక్యము ఇన్ ద సెన్స్ ఇప్పుడు లౌక్యం దేని ఎప్పుడు కావాలి లౌక్యము అంటే నేను భయపడ్డప్పుడు ఎదుటి వ్యక్తిని మనం నేను స్ట్రైట్ అవే నేను చెప్పాలనుకుంది లౌక్యం ప్రొటెక్షన్ నాకు ప్రొటెక్షన్ అవసరం లేదు నేను నేను ప్రొటెక్షన్లు వాటి గురించి నేను చూడను నేను అంతే నేను అగ్రెసివ్ నేను అంటే మనకు ఒక పెద్ద సామెత ఉంది కదా దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని కరెక్ట్ సో నేను దానికి బాగా నమ్ముతా నా జీవితంలో సింగిల్ పాయింట్ ఎజెండా ఏంది అంటే కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు మనిషి నాశనం పట్టిస్తుంది కరెక్ట్ నాశనం పట్టిస్తుంది నేను ఆ కంఫర్టబుల్ జోన్ బయటికి రావాలనుకుంటా ఎప్పుడు నేను కోరుకునేది అదే చిన్నప్పటి నుండి కూడా నేను కోరుకునేది అదే అంటే ఒక విప్ల విచిత్రమైనటువంటి గల అంటే ఉదాహరణ చెప్తా మీకు నన్ను ఒక ఒక వ్యక్తి నన్ను అన్నాడు అరే నీకు నాకు పడట్లేదు నేను టార్గెట్ చేయడానికి నేను పోలీసులో జాయిన్ అవుతాను అన్నాడు అతను అంటే నువ్వు పోలీసులో జాయిన్ అయితే నేను ఇమీడియట్గా నర్సాపూర్ ఫారెస్ట్ పోయి నా అన్నల్లో జైన్ అవుతా అని చెప్పిన ఇమ్మీడియట్ ఆన్సర్ ఇమ్మీడియట్ ఆన్సర్ దానికి అంటే ప్రిపేర్ ఒకవేళ నువ్వు పోలీసు జాయిన్ అయితే నేను టార్గెట్ చేయడానికి నేను అన్నలో జాయిన్ అవుతా వేరే అంటే అంత అగ్రెసివ్గా ఇక దానికి ఆన్సర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది సో అన్నిటికీ సిద్ధమే చదువుకున్న సందర్భాల్లో కూడా అంటే బాగా కష్టపడి పైకి వచ్చినాం ఎక్స్ట్రీమ్లీ కష్టపడి పైకి వచ్చినాం నర్సాపూర్ ఫారెస్ట్లో చాకల్ మెట్ల అని ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ నేను ఒక ఫైవ్ ఇయర్స్ వారాలు చేసిన ఫ్రైడే సాటర్డే ఎవ్రీ సాటర్డే వారాలు చేసిన తర్వాత సికిందాపూర్ అని ఒక టెంపుల్ ఉంది ఫారెస్ట్లో అక్కడ వారాలు చేసిన సో ఇవన్నీ చేసుకుంటూ బాగా కష్టపడి చదువుకుంటూ ఎట్ ది సేమ్ టైం డబ్బు సంపాదించుకుంటూ ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ నుండి నా డబ్బులు నేను సంపాదించుకుంటూ ఆ టైం నుండి నేను పూజలు చేసుకుంటూ సంపాదించుకుంటూ 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 కష్టపడి చాలా కష్టపడి ఒకనొక సందర్భంలో బాగా డబ్బు సంపాదించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐ థింక్ బాగా డబ్బులు అయ్యి సంపాదించి ఆ టైంలోనే డైలీ పదివేలు జోలు పెట్టుకొని తిరిగేవాడిని నేను అవును రియల్ ఎస్టేట్ మదపూర్లో రియల్ ఎస్టేట్ చేసేవాడిని జయంతి ఏమున్నాయి సార్ మొదటి నుండి పిచ్చి నాకు అంటే నాకు లగ్జరీ అనేది నాకు నా ఉద్దేశం ఏంటంటే ఒకటే చెప్తాను నేను మనము పుట్టుక బీదవాడిగా పుడితే మన తప్పులేదు కానీ చావడం మాత్రం బీదవాడిగా చస్తే మనదే తప్పు ఖచ్చితంగా సో నేను ఆ సింగిల్ ఫైట్ ఎజెండాతో నేను లైఫ్ స్టార్ట్ చేసిన మాదాపూర్లో రియల్ ఎస్టేట్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ చేసి చిన్న చిత్ర లిటిగేషన్ ప్లాట్లు ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసి ఆ ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు వస్తే ఎంజాయ్ చేయడం ఆ టైంలోనే యమహా బైక్ సో యమహా బైక్ వేసుకొని అపరిచితుడు లెవెల్లో తిరిగేవాడిని సో నా బైక్ ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లందరూ నా బైక్ మీద నా బైక్ని అడిగి మరీ తీసుకొని డ్రైవ్ చేసిన వాళ్ళే ఆ టైంలోనే ఇప్పుడున్న సినిమా డైరెక్టర్ టర్లకు నేను డబ్బులు ఖర్చులు ఇచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడిని పేరు చెప్పగలరా బాగుండదు ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు టాలీవుడ్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్లు వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చేవాడిని ఆ రోజు వాళ్ళు తినడానికి తిండి లేని సందర్భంలో అపోలో హాస్పిటల్ కింద హోటల్లో తినడానికి డబ్బులు ఇచ్చేవాడిని నేను ఆ వెహికల్ వేసుకొని తిరిగేవాడిని సో నా లైఫ్ అంతా ఎక్కడ కూడా నేను నా సొంతగానే నేను డబ్బులు సంపాదించుకొని లీడ్ చేస్తూ లీడ్ చేస్తూ లీడ్ చేస్తూ వచ్చి ఆ రెండు వేల సంవత్సరంలో డబ్బులు ఖర్చు పెట్టి ఒకానొక సందర్భంలో ఒక మూడు రోజులు తినడానికి తిండి లేదు మీకు నాకు మూడు రోజులు తినడానికి తిండి లేదు తిండి లేకపోతే హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకొని ఒకటే ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకొని నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ప్రజెంట్ తను లండన్లో ఉన్నాడు నాతో పాటు ఉన్నప్పుడు ఆ ఇడ్లీ తెస్తే ఇడ్లీ వాడిని అడిగేవాడినాము అరే రెండు సాంబార్ ప్యాకెట్లు అని హోటల్లో వాడు ఇస్తే ఒక ఇడ్లీ తిని మార్నింగ్ చట్నీతోని మిగిలిన రెండు సాంబార్ ప్యాకెట్లు ఇంకో ఇడ్లీ అలాగే పెట్టి ఆ ఇడ్లీని మళ్ళీ మధ్యాహ్నం తిని రాత్రికి సాంబార్ను వేడి చేసుకుని తాగేవాళ్ళం ఒక త్రీ డేస్ జస్ట్ త్రీ డేస్ అది అంతే లైఫ్లో త్రీ డేస్ అలాంటి సిచ్యువేషన్ అటు వచ్చింది అంటే ఫ్రెండ్స్ అందరూ మోసం చేశారు నా ఇంబడున్న ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేసి టోటల్గా నన్ను నేను జీరోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు అందరూ నన్ను వదిలిసి వెళ్ళిపోయారు డబ్బులు అంటే జనరల్గా చాలా జాలీగా ఉండేవాడిని నేను సో అందరూ వెళ్ళిపోయారు డబ్బులు అయిపోయినాయి రూపాయలు లేదు మన దగ్గర ఆ టైంలో అలా ఒక మూడు రోజుల తర్వాత అనుకోకుండా మళ్ళీ ఏదో ఒక ల్యాండ్ వచ్చింది మళ్ళీ అనుకోకుండా అట్లా డబ్బులు ఒక యాభై వేలు వచ్చినాయి మళ్ళీ యాభై వేలు అంటే ఒక ఐదు పది లక్షల చేతులు చాలా పెద్ద విషయం ఇంకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయినా ఇంకా మళ్ళీ రెండు ఇష్యూస్ ఇక్కడ సినిమా వాళ్ళతోటి ఆల్మోస్ట్ మీరు లెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు లెవెన్ ట్వల్వ్ ఇయర్స్ నాకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి పొలిటీషియన్స్తో కూడా ట్రావెల్ అవుతున్నాయి ఎస్ ఎవరితోటి సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్న కృష్ణ గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళతోటి రాజకీయాల్లో ముఖ్యమంత్రులు స్థాయి వాళ్ళతో ఎస్ పన్నెండేళ్ళకే ఎస్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతా నేను మీరు ముందు మీ ఎమ్మెల్యే కేసీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎక్కడ మిమ్మల్ని గుర్తుపెట్ట గుర్తుపడతాడు అక్కడ ఉన్నప్పుడు గుర్తుపడతా అయితే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఏంటంటే ఐ థింక్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినారు అవును నైంటీ ఫైవ్ తర్వాత ఐ థింక్ చేస్తే ఒకరోజు బైక్ మీద వస్తుంటే బేగంపేటలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ పట్టుకున్నాడు మిమ్మల్ని పట్టుకుంటే తాళమ్మ ఎస్ఐకి ఇచ్చేసి ఆటో ఎక్కి డైరెక్ట్ కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయినా అప్పుడు తారనాకలో ఆర్టీఏ హౌజ్ అంటే ఆర్టీఏ మినిస్టర్ అక్కడే ఉండాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాంప్స్ ఇస్తారు క్యాంప్ ఆయన రైట్ సైడ్లో తారనాకలో ఆ చర్చి పక్కన ఉండేది వెళ్ళిపోయి ఆడవడం ఎస్ఐ అంట నా బండి పట్టుకున్నాడు ఫోన్ చేసి ఆయన పిలిపించాడు మళ్ళీ పిలిపించాడు అడ్బండి తీసుకుని వచ్చాడు కేసీఆర్ ఇంటికి ఇంటికి వచ్చాడు వచ్చి తప్పైంది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంత క్లోజ్ అప్పుడు ఆయన రెండు మూడు సార్లు తెలంగాణ రాకముందు ఆయన రెండు మూడు సార్లు మినిస్టర్గా ఎంపీగా రిజైన్ చేసినప్పుడు ఎంపీగా నామినేషన్ చేసినప్పుడు ప్రతిసారి నామినేషన్ ఫామ్కి బీ ఫామ్కి పూజ నేనే చేసేవాడిని మాతో పాటు ఇంకో ఇద్దరు పంతులు ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు వరకు అయాబిట్ కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సీఎం అవ్వగానే నేను డ్రాప్ అయినా ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు వరకు నేను ఇంతవరకు ఆయన కలవాల అంటే ఈ లోపల ఏమైపోయిందంటే ఈ తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు తెలంగాణ కోసం వీళ్ళందరూ వెళ్ళిపోయి సడన్ గా ఈ కొత్త పంతులు కొత్త బ్రాహ్మీన్స్ అందరూ ఆయన దగ్గర చాప కింద పవర్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చేసారు అక్కడికి వచ్చి ఆయన్ని ఓన్ చేసుకోవడము ఈయన మా మనిషి అని చెప్పుకోవడము ఆ రకంగా స్టార్ట్ అయిపోయింది అది మీ దాంట్లో అసలు మనకు మొదటి నుండి మనకు జోకడం అలవాటు మన దగ్గర మన దగ్గర త్రాసు అనేది ఉండదు ఎప్పుడు మనం స్ట్రైటే మనం జోకే బాధ్యత ఎవరైనా సరే మనం జోకడం మనకి రెండోది ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఆయనకు నెగిటివ్గా చెప్తే తట్టుకోలేరు ఓకే అంటే ఆయనకు సబ్జెక్ట్ ఉంది జాతకాల మీద కానీ నెగిటివ్ చెప్తే ఒప్పుకోరు అంటే జనరల్గా జరిగేది ఏంటంటే చాలామంది ప్రశంసలకే పడిపోతారు కరెక్ట్ సో నా మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ జ్యోతిష్యం నేను ఒకటే చెప్తాను నేను ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయినాం డాక్టర్ మనల్ని బ్లబ్ చేయొద్దు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది ధైర్యంగా ఉండు పదేళ్లలో ఒక పది నెలల్లో వచ్చేవాడు పదేళ్ళు బతుకుతామని చెప్పాలి డాక్టర్ అంతేగాని మభ్య పెడితే తెలియకుండా పోతాం కదా ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన నేను జాతకాలు చూస్తా కాబట్టి చాలా మంది డాక్టర్ ఫోబియా అని ఒకటి ఉంటుంది హాస్పిటల్ ఫోబియా అని ఒకటి ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో అవాయిడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కార్యాకరుస్తుంది చనిపోతారు ఎందుకు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగదు అంటే ఉదాహరణ వాళ్ళు ఇప్పుడు బీపీ టాబ్ బీపీ ఉంది మనం హాస్పిటల్కి వెళ్తే బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకోవాలా అట్లనే మనకు కొలెస్ట్రాల్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలా షుగర్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తారు అంటే హాస్పిటల్కి వెళ్తే రోగాలు బయటపడతాయనే ఉద్దేశంతో అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేసినట్టు ఏమవుతుంది లోపల ఇన్నర్గా డ్యామేజ్ జరిగి కార్డియా అరెస్ట్తోనో లేక మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్తోనో చనిపోతారు సో అందుకని నేనేమంటానంటే ధైర్యంగా ఫస్ట్ జాతకంలో ఉన్న నెగిటివే చెప్పాలి సో చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు పెళ్ళి కూడా కాలేదు అప్పుడే వీడు జాతకాల్లో విడిపోతాడు అని చెప్పే వేణి మా వేణుస్వామి పనికి మాలిన విధవా అంటే నేనేమంటానంటే ఈ జనరేషన్లో అరేంజడ్ మ్యారేజీల్లో ఇంచుమించు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డివోర్స్ అవుతున్నాయి ప్లస్ లవ్ మ్యారేజీల్లో నైంటీన్ దట్ ఈస్ నాట్ లవ్ మ్యారేజ్ దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లవ్ మ్యారేజ్ సో ఆ లవ్ మ్యారేజ్లు వందకు తొంభై తొమ్మిది శాతం డివోర్స్ అవుతున్నాయి నేనేమంటున్నానంటే జాతకాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారా బాబు నువ్వు అబ్బాయి దగ్గర ఉన్న కక్కుర్తి పడి బెంజ్ కారో లేకపోతే అమ్మాయి దగ్గర ఉన్న ఫ్లాటో చూసి నువ్వు పెళ్ళి చేసుకుంటారు పొద్దున్న పెళ్ళైనాక ఆరు నెలలకు మీకు డివోర్స్ అవుతుందిరా సో మీ జాతకంలో సష్టాష్టకాలు ఉన్నాయా ఏకనాడి దోషాలు ఉన్నాయా వర్ణ దోషాలు ఉన్నాయా ఏమున్నాయో మీరు చెక్ చేసుకుని చేసుకుంటారా అని నేను చెప్తున్నాను కానీ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు విమర్శ చేసేవాళ్ళు పెళ్లి కూడా కాకముందే అప్పుడే పెటాకులు కావాలని కోరుకుంటున్నట్టే నేను ఎందుకు కోరుకుంటా ప్రతిసారి నేను కోరుకునేది ఒకటే నేను చెప్పే జ్యోతిష్యం ఫెయిల్ అయినా సరే నన్ను జనాలు అమనాభూతులు తిట్టినా సరే నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటా నేను చెప్పింది ఫెయిల్ అవ్వడం వల్ల అవతల లక్కు ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మరణగండం ఉంది ఆ మరణగండం అరే బాబు నువ్వు బతుకురా ఇంకా పదేళ్ళు అంటే నేను ఫెయిల్ కావచ్చు వాడికి చెప్పి కానీ వాడు బతికాడనే ఆనందం ఉంటది అట్లనే వాళ్ళిద్దరు విడిపోతానని చెప్పి వాళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్తున్నాడు నేను కలిసి ఉండడం వల్ల నన్ను జనాలు తిట్టవచ్చు నువ్వు చెప్పింది తప్పు వెనుస్వామి అని కానీ వాళ్ళు బతుకు వాళ్ళు కలిసి ఉండడం నాకు సక్సెస్ సో నేను చెప్పింది జరగాలని నేను ఎప్పుడు కోరుకోవాలి అది కూడా నాకు బాధనే నాకు బాధనే అది నాకు చెప్పింది జరిగింది కూడా ఒక వ్యక్తి చెడు జరగాలి అని నేను ఎందుకు కోరుకుంటా పురోహితుడు అంటే పురోహితాన్ని కోరుకునేవాడే పురోహితుడు ఆ ఊరు గ్రామాన్ని మంచి కోరుకునేవాడు దాంట్లో నేను ఒకడిని సో నేను ఎందుకు బాధపడతా నేను ఎందుకు వాళ్ళు బాధపడి వాళ్ళు అయ్యో ఇట్లా జరుగుతుంది అని చెప్పాలని ప్రయత్నం చేస్తాను సో చాలా మంది ఏమనుకుంటారు అంటే నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఈయన నెగిటివ్ చెప్తా ఉన్నాడు సో అలా నెగిటివ్ చెప్పడము కేసీఆర్ గారికి ఇష్టం ఉండదు సో అందువల్ల నేను ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చింది అది ఒకటే రీజన్ తప్ప వేరే రీజన్ ఏం లేదు అంత ముందు అసలు పరిచయం ఎట్లా ఊర్లో ఎట్లా నాన్నగారి ద్వారా మా ఫాదర్ మా ఫాదర్ ఫాదర్కు చాలా పెద్ద పేరు తెలంగాణ ప్రాంతంలో పెద్ద పూజారి అంటే చాలామంది గుర్తిస్తారు చాలా పెద్ద పూజారి ప్లస్ ఆయన షెట్ అనేది ఆయన ఆయన లైఫ్లో షెట్ వేసుకోలేదు వేసుకోలే షెట్ అనేది ఓన్లీ దోతి పైన కండువా మార్నింగ్ ఆయన హైదరాబాద్కి వస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఫోర్ ఓ క్లాక్ అన్నం తిని హైదరాబాద్ వచ్చి ఇంట్లో తిని మళ్ళీ మంచి మంచినీళ్ళు కూడా బయట తాగకుండా మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తినే మనిషి అలాంటి తండ్రికి మందు మాంసం తినే కొడుకును తయారైన నేను అంటే నా వామాచార పద్ధతి కాబట్టి మరి ఖచ్చితంగా చేయాల్సిందే కదా ఇప్పుడు డాక్టర్లో ఎట్లయితే స్టిరాయిడ్స్ వాడతారో ఎట్లయితే నార్మల్ మెడిసిన్ స్టిరాయిడ్స్ మెడిసిన్ ఉంటాయో అట్లా నేను కూడా నేను చేసే పూజలు వామాచారం కాబట్టి నేను అవి లేకపోతే నేను చేయలేను పూజలు వాటికి దూరంగా ఉంటే సక్సెస్ అనేది ఉండదు నాకు నేను అందుకని ఖచ్చితంగా వాడుతూనే చేయాల్సి వస్తుంది ఏమో రంగురంగులు నేను రంగురంగుల షర్ట్లు చొక్కాలు సరే ఇప్పుడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో టేంటి అనుబంధం కోట్ల విభాస్కర్ రెడ్డి గారితో ఎంఎస్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు కోట్ల విభాస్కర్ రెడ్డి గారు వియంకులు సో అమ్మోరు సినిమా టైమ్ కానీ ఇవన్నీ సో కోట్ల విభాస్కర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అంటే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ స్టేటస్ని తెలుసుకునే నాలెడ్జ్ నాకు ఎక్కడ చేసింది ఆ చిన్నపిల్లలు కదా అప్పుడు నేను పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అంటే ఒక ముఖ్యమంత్రి గురించి అర్థం చేసుకోవాలంటేనే తడిసిపోతుంది ఇంకా నాకు నాకు ఏమీ తెలియదు అప్పుడు అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా ఇంత ఉండేది కాదు అంటే మామూలుగా ఎవరో ఒక సీఎస్ఓ ఉండేవాళ్ళు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన మనకు తెలిస్తే చాలు ఏ వేణుస్వామి వస్తే వేణుపంతులు వస్తే ఎవరు టచ్ చేద్దరా అని చెప్పేది అయిపోయింది అక్కడికే కథం ఇంక మనం పోతే మనం ఎవడు ఆపేవాడు కాదు అక్కడ మన బండి నెంబర్ ఉండేది ఆ టీవీ స్టాప్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం సో ఏ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు సో ఏ ఫంక్షన్లకి వెళ్ళినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు సో హ్యాపీగా వెళ్ళేవాళ్ళము ఎంజాయ్ చేసేవాళ్ళము ఈ ఇంత బిల్డప్ ఈ సీఎం అథారిటీ ఇంత సెక్యూరిటీ ఇంత ఎక్కడ ఉంది ఏం లేదు అసలు కోట్ల విభాస్కర్ రెడ్డి గారైనా చిన్నారెడ్డి గారైనా నెదురుమలి జనార్దన్ రెడ్డి గారైనా సో ఇంత లేదు సో అట్లా ఇంచుమించు టూ థౌజండ్ వరకు అలాగే ఉంది సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో సో అప్పటి వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పదవీ వచ్చింది పుష్యమి నక్షత్రంలో చంద్రమా చంద్ర గ్రహణం ఏర్పడ్డది అప్పుడు ఒక స్పెషల్ పూజ చేయించినాం నేనే జయించిన ఆయన పదవీ గండం లేకుండా ఉండడానికి ఐ థింక్ నైన్టీ ఎయిట్ సీఎంగా ఉన్నారు సీఎంగా ఉన్నారు నైంటీ ఎయిట్లో చేయించిన ఆయన ఇంట్లోనే చేయించిన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇంట్లో చేయించిన నేను సో నూట ఇరవై జంటలు అంటే నూట ఇరవై మంది భార్యాభర్తలు అంటే రెండు వందల నలభై మంది రెండు వందల నలభై మందితో కార్యక్రమం చేయించిన సో ఆ రోజు నేనే దగ్గరుండి నేనే ఆయన ఇంటి చుట్టూ ఒక మూడు ప్రదర్శనలు చేయించి అవన్నీ నేను చేయించిన సో అప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఎవరైతే మన పిఏలు ఉన్నారో అందరికీ నేను తెలుసు ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ నేను తెలుసు ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆయనకు పదవి గంట మిస్ అయింది మళ్ళీ ఆయన పదవి కంటిన్యూ చేసినారు సో అప్పటి వరకు ఇంచుమించు టూ థౌజండ్ టూ టూ వరకు నేను పొలిటికల్గా నేను కంటిన్యూ అయినా ఒక టూ థౌజండ్ టూ నుండి ఫోర్ వరకు బ్రేక్ తీసుకున్నా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా టోటల్గా యూటర్న్ తీసుకొని అప్పుడు ఇంకా ఆస్ట్రాలజీ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ ప్రిడిక్షన్ ఫస్ట్ నా ఫస్ట్ ప్రిడిక్షన్ టూ థౌజండ్ ఎయిట్ రాజశేఖర రెడ్డి గారి బావమర్ది యోగి సినిమా నిర్మాత చంద్రప్రతాప్ రెడ్డి గారు చనిపోతారని చెప్పి ఎయిట్ మంత్స్ బిఫోర్ చెప్పిన నేను ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ పీరియడ్ చేస్తే అక్టోబర్ టెన్త్ ఆయన చనిపోయారు ఎవరికి చెప్పారు ఆ విషయం ఆయనకే చెప్పారు చనిపోతారని షర్మిల గారి భర్తన మొదటి భర్తన అంటారు సో ఆయన చంద్రప్రతాప్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ చిన్నమామ చిన్న మేనమ్మా రవీంద్రనాథ్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారి తమ్ముడు చిన్నతను మొత్తం వాళ్ళ ముగ్గురు ఈయన లాస్ట్ అతను సో హైదరాబాద్లో ఇప్పుడు ఇప్పుడు వెలుగుతున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద సి మాల్స్ కొన్ని సెవెన్ స్టార్ హోటల్స్కు ఆయనే ఒరిజినల్ ఓనరు అంటే ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన లేరు చనిపోయినారు సో అది ఎలా జరిగింది అంటే రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఐ థింక్ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీనాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆయన ఫోన్ చేసినారు ఫోన్ చేసి స్వామి నేను కడప నుండి హైదరాబాద్ వస్తుంటే నా స్కోడా కార్కి కాకి కొట్టుకొని చనిపోయింది ఏం చేయాలి అని అడిగారు సో ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేయగానే సార్ మీరు డైరెక్ట్గా వచ్చేయండి ఎక్కడ మీరు ఆగొద్దు టీ కూడా తాగొద్దు అంటే వచ్చారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లెవెన్ థర్టీకి ఆయన ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళి అప్పుడు సేన్ డీజీపీ వాళ్ళ ఇంట్లో ఆయన కిరాయికి ఉండేవాళ్ళు ట్రిప్లెక్స్ వెళ్ళాలి సో నేను కిందికి వెళ్ళి ల్యాప్టాప్ అవన్నీ పంచాంగం తీసి సార్ మీకు లైఫ్ థ్రెట్ ఉంది ఒక సిక్స్ మంత్స్లో మీరు చనిపోయే అవకాశం ఉంది మనం ఇమిడియట్గా రెమెడీ చేయాలి సార్ అని చెప్పాను నేను ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నా వాళ్ళ ఆవిడ పైనుండి కిందికి దిగొచ్చి నన్ను బండబూతులు తిట్టింది తిట్టి ఇంట్లో నుండి మెడబెట్టి బయట గిట్టేసింది అంటే ఆ లెవెల్లో నేను నవ్వుకుంటూ నా ల్యాప్టాప్ నా పంచాంగం సంచిలో పెట్టుకొని నోరు మూసుకొని బయటకొచ్చా కరెక్ట్గా కట్ చేస్తే సిక్స్ ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఎయిత్ మంత్ కర్ణాటక బెంగళూరు నుండి కడపకొస్తుంటే చిన్న కలవట్టుకు తగిలి డ్రైవర్ బతికాడు ఆయన చనిపోయారు దట్ ఈజ్ మై ఫస్ట్ సెన్సేషన్ ప్రిడిక్షన్ నా ఫస్ట్ సెన్సేషన్ ప్రిడిక్షన్ నెక్స్ట్ ప్రిడిక్షన్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నుండి సెప్టెంబర్ తొమ్మిది మధ్యన రాజశేఖర రెడ్డి గారు డెత్ అవుతుంది అని చెప్పినా అవునా నా సెకండ్ ప్రిడిక్షన్ అది చెప్పి నేను ఇంటికి వస్తున్నా నా మీద రెడ్డి సందరు కలిసి మాధాపూర్ చివరి అటాక్ చేశారు అటాక్ చేశారు అటాక్ చేశారు ఇప్పటి ప్రజెంట్ ఇప్పుడు కాల్ రికార్డింగ్ ఈ ఏమంటారు దాన్ని ఇప్పుడు దొరుకుతుంది ఏదో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న భుజంగరావు గారు అప్పుడు మాధాపూర్ సిఐ సో ఎంబడ ఫోన్ చేయగానే ఇమీడియట్గా మనుషుల్ని పంపించారు పోలీసు వాళ్ళు వచ్చి ఇమేట్గా గొడవ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించి వాళ్ళ ఒకటి మళ్ళీ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఎవరెవరైతే రెడ్డిస్ని ఆమె అటాక్ చేశారో అందరూ వచ్చి కాలు మొక్కారిన తప్పైందని దట్ ఈజ్ మై సెకండ్ ప్రిడిక్షన్ థర్డ్ ప్రిడిక్షన్ జగన్ జైలుకి వెళ్తాడని చెప్పడం ఇది నా మూడు ప్రిడిక్షన్ దీని తర్వాత ఈ సంచలనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు టోటల్గా ఈ ఈ పూజలు గీజలు అన్నీ వదిలేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంటూ ఆస్ట్రాలజీ అప్పుడు ఆస్ట్రాలజీగా రూపాంతరం చెందింది శుక్రవార్త స్టార్ట్ అయిన ఒక టూ త్రీ ఇయర్స్లో మొత్తం ఇంకా టోటల్గా ఆస్ట్రాలజీకి టర్న్ అయిపోయినా అసలు ఇంకా వేరే వ్యాపకాలన్నీ పనిచేసి ఆస్ట్రాలజీకి టర్న్ అయినా అప్పటికే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాయల్ ఛాలెంజ్ అనేటువంటి వాటరు సోడా డ్రాట్ బీర్ డిస్ట్రిబ్యూటర్ అవునా అప్పటికే వ్యాపారం ఉంది అప్పటికే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను వ్యాపారం రాయల్ ఛాలెంజ్ వాటరు సోడా అండ్ డ్రాట్ బీర్ అని వస్తుంది అవును ఆ డ్రాట్ బీర్కు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను డీలర్ నేను అప్పటికే నా వ్యాపారం చేస్తున్నా అంటే నేను నేను ఏంటంటే నేను మొదటి నుండి ఒకటి ఏంటంటే భగవంతుడు కొట్టే దెబ్బలను నేను ఎదుర్కోలేను కానీ మానవులు కొట్టే దెబ్బలకు నేను ఎప్పుడు సిద్ధమై ఉండాలి నేను నన్ను ఎవడు కొట్టొద్దు అనేది నా కాన్సెప్ట్ ఓకే అంటే ఉదాహరణ మనకి ఏం చేస్తారంటే ఎక్కడన్నా మనల్ని జనాలు కొట్టినప్పుడు మనల్ని ఫైనాన్షియల్ కొట్టాలని చూస్తారు సో దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఫైనాన్షియల్గా కొట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్ట్రాంగ్ ఉంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మనల్ని ఎక్కడ దెబ్బ కొట్టినా వెళ్ళిపోతాం నార్మల్గా మన పని మనం చేసుకుంటాం అంటే ఉదాహరణ ఆస్ట్రాలజీలో రేపు పొద్దున నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను ఆస్ట్రాలజీ ఆపాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడున్న లెవెల్లోనే నా జీవితం బతకాలి ఇప్పుడున్న లగ్జరీ లైఫే లీడ్ చేయాలి అని నేను ప్రిపేర్ అయ్యి మొత్తం స్కెచ్ చేసుకుని ఉంటా ఎక్కడెక్కడ వ్యాపారాలు చేయాలి ఏమేమి చేయాలి అన్నిటికీ సిద్ధంగా ఉండి ఇది జస్ట్ నాకు ఉన్నటువంటి ఒక హాబీ నాకు ఉన్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ ఏదప్ప ఇది నా ఫుడ్ పెట్టేది కాదు ఎందుకంటే ఇది నా ఫుడ్ పెడితే దీని మీద దెబ్బ పడితే నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది సో అందుకని నా లైవ్ ఫుడ్ ఆప్షన్ అంతా పక్కన తెచ్చుకుంటా ఇక్కడ అంతా డ్రామానే ఇక్కడ మొత్తం ఆట ఒక మైదానంలో దిగి ఆటనే క్రికెట్ వన్ ఎక్స్పెక్ట్ చేసేది లేదు కాబట్టి ఏమైనా చెప్పేస్తా నా ఇష్టం నా ధైర్యం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే అదే చెప్తున్నా కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిన అందుకని అప్పుడు కూడా నేను రాయల్ ఛాలెంజ్ బియ్య బియర్ డ్రాట్ బియర్ సోడా అండ్ వాటర్ నేను డిస్ట్రిబ్యూటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు టూ థౌసండ్ నైన్ వరకు చేశాను టూ థౌజండ్ నైన్ తర్వాత ఒకసారి ఎందుకో ఒక పెద్ద ఆయన పొలిటీషియన్ ఏ అవసరమా నువ్వు హ్యాస్ట్రాలజీలో నువ్వు గిదెందుకు పెట్టుకున్నావు అమ్మేకా అని అన్నాడు అంటే అప్పుడు ఆయన మా పెద్దయిన మాట అయి తీసేశా ఓకే తీసేసా తీసే మొదటి మూడు ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబం మీదే చెప్పారు చెప్పా ఫస్ట్ మూడు ప్రిడిక్షన్స్ అవే ఇక నా ఫస్ట్ మూడు ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబమే కుటుంబం కుటుంబంపైనే చెప్పారు సో ఇప్పుడు మనం దీనికి రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు పనిచేసిన సీఎంలో ఉన్నారు ఇప్పుడే కంటిన్యూ అవుతున్నారు ఎస్ ఆయన పరిచయం అట్లే ఉందా ఆయన పరిచయం అట్లాగే ఉంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు కానీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా దూరం పెట్టారు చాలా నన్నే కాదు ఆ ఇంట్లో పనిచేసే ఇంచుమించు తెలంగాణ పండితులు పండితులందరినీ దూరంగా పెట్టారు రియల్లీ రియల్లీగా నా నేను ఫీల్ అయి ఒక రెండు విషయాల్లో నేను బాగా ఫీల్ అయిన రెండు మార్పులు వచ్చింది నేను చూసిన ఇద్దర్లో ఒకటి సినిమా ఇండస్ట్రీ రెండు పొలిటికల్ పొలిటికల్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అక్కడ ఒక దగ్గరే చేంజ్ వచ్చింది ఎక్కడ రాల అంటే అంతకుముందు తెలంగాణ పంతులను తెలంగాణ కుటుంబాలను ఎంటర్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు సడన్గా వాళ్ళకు ఒక భయం స్టార్ట్ అయ్యి అంటే వీళ్ళు ఏదన్నా మనకు నెగిటివ్ చేస్తారనే భయం స్టార్ట్ అయ్యి కావచ్చు వాళ్ళ అబద్ధతాభావం కావచ్చు కానీ సడన్గా దూరం పెట్టడం జరిగింది పొలిటికల్గా రెండోది సేమ్ టైము మహేష్ బాబు గారి దగ్గర పనిచేసేటువంటి తెలుగు వాళ్ళందరినీ పెళ్ళైన తర్వాత చాలా క్లోజ్గా మూవ్ అయ్యే నేను ఇంటికెళ్ళే నేను ఆయనతో మాట్లాడే నేను ఆయన సినిమా ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి సూపర్ స్టార్ అవ్వాలి అని నా సొంత డబ్బులు పెట్టుకొని పూజలు చేసిన నేను పెళ్ళైన తర్వాత టోటల్గా సైడ్ అయిపోయినాం ఈ అక్కడ తెలుగు వాళ్ళు ఇప్పుడు లేరు ఇప్పుడంతా వేరే మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు అవునా సో మ్యాక్సిమం ఆ రాంబాబు గారు అని అప్పుడు పిఆర్ఓ ఉండేవాళ్ళు సో ఆయన చనిపోయినారుండ ంబాబు ఏమో ప్రెసిడెంట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వాళ్ళ వాళ్ళ అంకులే అవుతారు ఆయన రిలేటివ్ మహేష్ బాబు గారికి సో అలా ఈ రెండు కొద్దిగా దూరం అనేటువంటిది ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం లేదు లేదండి నాకు ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గించుకున్నా అంటే మొన్న కూడా నేను అంటే ఈ ప్రిడిక్షన్ల వల్ల ఏమవుతుంది అంటే శత్రువులు అయిపోతున్నారు చాలా ఇక్కడ అర్థం చేసుకోవట్లేదండి మంచితనాన్ని మంచితనాన్ని అర్థం చేసుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే అరే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాము అనే విషయాన్ని మర్చిపోయి నన్ను ఒక శత్రువు ఇప్పుడు చెరువు సార్ మనం మనకు కారులో వెళ్తున్నాము మన దగ్గర వాటర్ లేదు చెరువు ఉందాడా మనకు అవసరం ఉంది లఘుశంఖ మూల శంక దీర్ఘశంఖ ఏదో ఒకటి వచ్చింది తీర్చుకోవాలి పోవాలి పోయి ఈ చెరువు మా ఊ మా శత్రువుల ఊరు నేను కడుక్కోనంటే ఏమవుతుంది కడుక్కోడానికి నష్టం నాకేం కాదు కదా అట్లనే నేను చెప్పినప్పుడు ఇంటే బాగుపడితే ముందు జాగ్రత్తగా మార్చుకుంటే అదృష్టం లేదు వార్నింగ్ బెల్గా తీసుకోవాలి వార్నింగ్ బెల్గా తీసుకోవాలి అట్లా కాకుండా వేణుస్వామి నోటికొచ్చింది కూర్చున్నాడు అంటే వేణుస్వామి కూసేదానికి ప్రామాణికం ఉంటుంది శాస్త్రం ఉంటుంది ఆస్ట్రాలజీ ఉంటుంది సో చాలా విషయాలు ఉంటాయి దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతారు తప్ప ప్రత్యక్షంగా వేణుస్వామికి ఎవరితో ఎందుకు కోపం ఉంటుంది వేణుస్వామికి ఎవరితో కోపం ఉండదు కదా సో దాన్ని స్వీకరించకపోవడం వల్ల ఇప్పుడు కృష్ణ గారి గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఐ థింక్ కృష్ణ గారి ఒకరోజు వినాయక చవితి పూజ చేస్తున్నాను అంటే నేను ఎంత ఎదిగినా కృష్ణ గారు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు చేసేవాడిని నేను పూజలు బంద్ అప్పటికి నేను పూజలు బంద్ చేసినప్పటికీ కూడా కృష్ణ గారి కృష్ణ అంటే పిచ్చి విపరీతమైన పిచ్చి సో ఒకసారి అదే ఐ థింక్ దస్ దట్ ఈజ్ లాస్ట్ ఐ థింక్ ఆ రోజు రెండు వేల పదహ పదిహేడు పద్దెనిమిది గుర్తులేదు వినాయక చవితికి మా బాబుమర్ది వాడు మా బాహుమర్ది నరేష్ అని ఉంటాడు వాడిని నా అసిస్టెంట్గా తీసుకొని పోయినా తీసుకొని పోయిన తర్వాత వాడు నేను కృష్ణ గారు నా నా వెనకాల వాడు కూర్చున్నాడు నేను పూజ చేయిస్తున్నాను ఎందుకో తలకాయ తిప్పి మా వాడిని చూసేటప్పటికి ఏడుస్తున్నాడు కళలు నీళ్ళు వస్తున్నాయి వాడు తట్టుకోలేకపోతున్నాడు కృష్ణ గారిని చూసి వాడు కృష్ణ వీరాభిమాని ఫ్యామిలీ మొత్తం కృష్ణ గారి నాకు నాకు పిచ్చి నాకు అడ్డు నాకు పిచ్చి నాకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను వేలూరు అనే గ్రామంలో చదువుతుంటే అవుట్ అవుట్లో అవుతల ఉన్నటువంటి నా సీనియర్ కృష్ణంరాజు గారు అభిమాని నేను కృష్ణగారి అభిమాని కృష్ణ గారిని తిట్టాడనే ఉద్దేశంతో ఇంత కంకర్రాయి తీసుకొని కిలోమీటర్ ఉరికిచ్చిన కొట్టడానికి అతన్ని తర్వాత మా సార్ పిలిచి నన్ను కోదండ వేసిండు కోదండం అంటే మీకు ఐడియా ఉంటుంది రివర్స్లో నన్ను పిలిచి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక హీరో కోసం నువ్వు వాని కొట్టడానికి పోతవాను అని నాకు కోదన వేసిండు అట్లా మావోడు మా బావ ఏడుస్తున్నాడు కృష్ణ గారిని చూసి అరే నువ్వు ఆపరా నాయన నేనేదో నిన్న అంతా అనుకుని మళ్ళీ నువ్వు నీ ఆనందం కరెక్ట్ అభిమానం కానీ ఆపి ఆ రోజు చెప్పింది ఏంటంటే సార్ మీ ఇంట్లో ఒక టూ ఇయర్స్లో డెత్ జరగోతుంది అని ఆ విజన్మల గారికి ఆమె ఆమె పానిక్ అయ్యారు ఆమె పానిక్ అయ్యారు ఈ మాట చెప్పేటప్పటికి డైరెక్ట్గా ఆవిడతోనే చెప్పా ఆవిడతోనే చెప్తే నరేష్ గారు ఉన్నారు పెద్ద నరేష్ గారు ఏమన్నారు అరే నువ్వు ఎందుకు నోరు జారినవు స్వామి ఇంకా పోదు ఇంక అమ్మ నొప్పి అమ్మతో ఇట్లాంటివి చెప్పొద్దు నాకేమో ఉన్నదంటే చెప్పడం అలవాటు టక్కున నోరు జారి చెప్పేసాను అమ్మ మీ ఇంట్లో టూ ఇయర్స్లో డెత్ జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆ రోజు లాస్ట్ అండి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్ట చెప్పారు కృష్ణ విజయనమల్ గారు చెప్పారు అతను ఇంకోసారి అని మళ్ళీ నేను కృష్ణ గారి డెత్కి కూడా నేను వెళ్ళలే బాధపడ్డది లైఫ్లో అదొకటి వెళ్ళలేదు వెళ్ళలేకపోయినా అంటే నాకు మనసులో ఉండిపోయింది నేను తప్పు చెప్పిందేమో చెప్పేది లేకుండానేమో జరిగినాయి నేను ఇన్ని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరిగింది అక్కడ రమేష్ గారు పేరు కదా అది ఇక కంటిన్యూ జరిగిన ఇన్సిడెంట్లు కానీ తర్వాత రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి కానీ జర అదే ముందు జరిగి ఉండి ఒక్కసారి ఏం చేద్దాం దీనికి రెమెడీ అడిగి ఉంటే అది వేరే ఉండేది సో అది అడగకుండా ఇంక నన్ను అవాయిడ్ చెప్పేశారు డైరెక్ట్గా ఇంకోసారి పిలవద్దు నరేష్ గారు చెప్పారు అమ్మ నో లేకుండా చెప్తుంది బాగా క్లోజ్ పెద్ద నరేష్ గారు రావద్దు అని చెప్పింది నువ్వు వస్తే ఆమెకంత ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది నువ్వు రావద్దు ఓకే అయ్యా నాకేం నాకు ఆయన అంటే ఎప్పుడు గుండెల్లో ఉంటాడు కృష్ణ గారు నో ప్రాబ్లం నేను రాను టోటల్గా ఆ రోజు నుండి అవాయిడ్ చేశాను చిరంజీవి గారి ఉంది చిరంజీవి గారి ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కారణం ఏంటి అంటే నేను చిరంజీవి గారు దేవి వరప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడ నుండి ఐదో బిల్డింగ్లో నేను ఉండేవాడిని లో సో ఆయన ఇంటి ముందు గుర్తు కూర్చుంటే నేను మేము మా బంగ్లా ఎక్కితే కనిపించేది సో అంత క్లోజ్ రెండోది ఇప్పుడు ఇదంతా ఆడావిడి ఉంది కానీ అప్పుడు ఏం లేదు ఎందుకంటే అప్పుడు దగ్గర దగ్గర చిరంజీవి గారి సినిమాలు ఒక నాకు తెలిసి ఒక మా యాభై ముప్పై సినిమాల వరకు నేను ముహూర్తాలు పెట్టి నేను మాట్లాడేది ఎయిటీ నైన్ నుండి నైంటీ నైన్ వరకు ఇంచుమించు ఆపద్ బాంధవుడు ము ముఠామేస్త్రి బిగ్ బాసు గ్యాంగ్ లీడరు తర్వాత చాలా సినిమాలు చాలా చాలా సినిమాలు ఎస్పి పరశురాము చాలా సినిమాలు ఆయన లో ఉన్న టైం పీక్లో ఉన్న టైం అవన్నీ ఆల్మోస్ట్ ఆ మనం ముహూర్తం పెట్టినా సో చాలా క్లోజ్ చాలా అంటే చాలా క్లోజ్ ఇప్పుడంటే ఇదంతా ఉండేది అప్పుడు ఏముండేదండి లేదు ఇవన్నీ అంటే నేను చెప్పే పిడిక్షన్ అని వాళ్ళకి గానే ఉంటాయి కదా ఇప్పుడు నేను మాట్లాడేది ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయనకు తగిలినట్టే కదా ప్లస్ వీళ్ళ ఇలా విడాకుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకు సహజంగానే తగులుతాయి కదా సో నేనేం కావాలని చెప్పను సో వాళ్ళ మనసులో ఏముంటుందో నాకు తెలియదు బట్ నేను చెప్పాల్సింది ఏంది నేను ఒకటే ఫీల్ అవుతా సార్ ఎవరైనా సరే నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను చెప్తున్నా రెండోది నేను చెప్పేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీల గురించి రోడ్డు మీద వ్యవహారం చేసే వాళ్ళ గురించే చెప్తున్నా సీక్రెట్గా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు నాకు మహా నేను చెప్పే ప్రిడిక్షన్లు జనాలకు తెలిసి వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటాయి నేను చెప్పే ఒరిజినల్ ప్రిడిక్షన్లు కొన్ని లక్షల్లో ఉంటాయి బయటకు తెలియకుండా బయటకు తెలియకుండా ప్రిడిక్షన్లు లక్షల్లో ఉంటాయి ఉదాహరణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని లాస్ట్ టూ ఇయర్స్ నుండి నేను ఎంతమందికి చెప్పింటా నాకు తెలిసి ఎంతమంది జనాలకు ఉంటా ఎంతమంది పొలిటీషియన్స్కి చెప్పి ఉంటా సో ఎంతమంది క్లైంటేలు ఉంటారు నాకు ఎన్ని వేలల్లో లక్షల మంది నా జనాలు ఉంటారు సో ఇంతమంది జనాల ముందు నన్ను ట్రోల్ చేసి వేణుస్వామి చెప్పింది జరగదు అని ఒక వీడియో వల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఈ ట్రోల్స్ గురించి సపరేట్గా నేను ఇంకో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను దాని మీద మాట్లాడదాము సో ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత ఈ స్థాయిలో ఉన్న తర్వాత మీరు ఏర్పాటు చేసుకున్న పొలిటికల్ డోర్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి మీరు ఏర్పాటు చేసుకున్న సినిమా డోర్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి కదా ఎస్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఎప్పుడు రిగ్రెట్ లేదు అస్సలు 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 నేనేమనుకుంటానంటే మీరు నమ్మని నమ్మకపోండి సీట్లోకి వచ్చిన సీఎం మీకు కనిపిస్తాడు కదా దీపైన సీఎం నాకు కనిపిస్తాడు ఎస్ ఎప్పుడు దిగిపోతుంది ఎనీ టైమ్ ఐ గెస్ ఇట్ ఐ గెస్ ఇట్ ఒక్క ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు తెలుగు ఇండస్ట్రీలో టాపెస్ట్ ప్రొడ్యూసరు టాపెస్ట్ ప్రొడ్యూసరు కళ్ళు నెత్తిలో పెట్టుకొని తిరిగే ప్రొడ్యూసరు ఇంకా మామూలు బిల్డప్లు ఉండే ఆ ప్రొడ్యూసర్కు అతను అనుకుంటాడు నేను పెద్ద తోపును అని కానీ అతన్ని చూస్తే నాకు నాకు క్లయింట్ దగ్గర మూడు రూ మూడు రూపాయల వడ్డీకి మూడు కోట్లు తెచ్చుకున్న ప్రొడ్యూసరే కనిపిస్తాడు రైట్ ఉదాహరణ ఇక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాడు మీరు ఆయనకు మూడు కోట్ల రూపాయలు మూడు రూపాయల ఇంట్రెస్ట్కి ఇచ్చారు అంటే నెలకు తొమ్మిది లక్షల ఇంట్రెస్ట్ నువ్వు నిజంగా మోగోడు అయితే నువ్వు నిజంగా డబ్బులు డబ్బులుంటే మూడు లక్షల తొమ్మిది లక్షల రూపాయల ఇంట్రెస్ట్ కు నువ్వు మూడు కోట్లు ఎందుకు తెచ్చుకుంటావు ఆయన మొహంలో అహంకారం నేను ప్రొడ్యూసర్ అన్నాను నా మొహంలో వాడి మీద జాలి మీకు సో నేను అసలు ఆ ప్రొడ్యూసర్ ఎందుకు అంతే కదా చేతిలో లేనోడు సో జనాలు బయట జనాలు ఏమనుకుంటున్నారు ఈయనంత తోపులేడు టాలీవుడ్ను ఏక చిత్రాధిపత్యం మీద దిప్పుతున్నాడు గింగిరాలు కొట్టిస్తుండు వారి మూరు కూడా మూడుతో మూడు రూపాయల ఇంట్రెస్ట్కు తొమ్మిది లక్షల రూపాయల నెలకు ఇంట్రెస్ట్ చెల్లిస్తూ మూడు కోట్ల రూపాయలు నా క్లయింట్ దగ్గర తెచ్చుకున్నావు అంటే నాకు తెలియకుండా నువ్వు వందల కోట్ల అప్పులో ఉన్నవురా ఆయన సో వారి మీద సింపతి నాకు నాకు అర్థమవుతుంది వాడు ఎప్పుడు దుకాణం పని చేస్తాడో నాకు తెలియదు వాళ్ళంతా మునిగిపోతారు కదా నేను చెప్పేది అది సో వాడేమనుకుంటా వాడు వాడికి నా గురించి తెలియదు ఈ విషయం తెలిసిన విషయం ఒకవేళ నేను చెప్తే గుండాయి వస్తాడు వాడు సో నాకు ఆ పిటి వాని మీద సో నువ్వు ఎవరి దగ్గరనో తెచ్చుకుంటే నేను నమ్మను నా క్లయింట్ దగ్గరనే తెచ్చుకున్నావు సో అలాంటి ఒక కు సంబంధించి ఆ క్లయింట్ ఇంటికి నేను వెళ్ళా అంటే ఎవరైతే ఈ ప్రొడ్యూసర్కు మూడు కోట్లు ఇచ్చారో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి ఆ అనుకోకుండా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా వెళ్తే ఇది ఇది జరిగింది టూ థౌజండ్ ఎయిట్ ఆర్ సెవెన్ వాళ్ళు పరిచయం చేశారు ఈయన వేణుస్వామి గారు మా గురువు గారు ఆస్ట్రాలజీరు ఈయన చాలా బాగా చెప్తారు యాస్ట్రాలజీ అంటే ఏం చెప్తావు అన్నాడు అంటే జాతకాలు చెప్తావు ఓకే ఓకే అన్నాక అందరం బయలుదేరుతున్నాము బయలుదేరుతుంటే వీళ్ళు అన్నారు స్వామి మన మా కారులో కానీ మిమ్మల్ని డ్రాప్ చేస్తామంటే ఏ గాలకారేమిక్తావు అంట అల్లది వర్ణ నాది స్కోటా సూపర్ ముప్పై లక్షల కారు వాళ్ళది ఎంతనే పది లక్షలు కూడా ఉండేది ఆ కారు నా కార్లో ఎక్కువ అన్నాడు నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నాడు సంవత్సరం తర్వాత ఈ కారు ఉండదు కారుకు పెట్రోల్ ఉండదు ఆ రోజు ఆయన వ్యాల్యూ రెండు వందల కోట్లు అవునా ఆ రోజు ఆయన రెండు వందల కోట్లు ఆల్మోస్ట్ పుష్కర కాలం క్రితం ఎస్ టూ థౌజండ్ సెవెన్ రెండు వందల కోట్లు ఆయన వాల్యూ ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్ నీ కారు ఉండదు నీ పైసలు అని చెప్పిన పెట్రోల్ కూడా పైసలు ఉండే నీ దగ్గర అని చెప్పిన మీరు నమ్మరు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టీఆర్ఎస్ భవన్ పక్కన మోర్ మెడికల్ హాల్ ఉంటుంది ఆ మోర్ మెడికల్ హాల్లో నేను మెడిసిన్ కొనుక్కోవడానికి నిలబడితే నా పక్కన ఒక వ్యక్తి వచ్చి దండం పంతులు అన్నాడు ఎవరు మీరు అని అడిగినా మర్చిపోయారు ఆ పంతులు అన్నాడు మర్చిపోయినా గుర్తులేవు నేను పలానా పేరు పంతులు ఆ రోజు మీరు చెప్పారు నా దగ్గర కారు ఉండదు పైసలు ఉండాయని అని మారుతి కారులు వచ్చిన పంతులు నువ్వు చెప్పినట్టే అయింది పంతులు రోడ్డు మీదకి వచ్చిన జీరో పంతులు ఇవ్వాలన్న పరిస్థితి సో వాళ్ళ అవతల వాళ్ళకి అది కనిపిస్తుంది నాకు ఇది కనిపిస్తుంది అవి ఏదో కన్నలద్దాలు వచ్చినాయంట మంచి కన్ను పెట్టుకుంటే బట్టలు లేనట్టు కనిపిస్తాయంట నాకు అట్లా కనిపిస్తుంటాయి జనాల జనాల లైఫ్ అంతా అందరికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా కనిపిస్తే నాకు అనామకుడిగా బ్రతుకుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తాడు సో అందరికీ గొప్పగా కనిపించిన కవిత కనిపిస్తే జైల్లో కూర్చున్న కవిత నాకు కనిపిస్తుంది సో అందరికీ గొప్పగా కేటీఆర్ కనిపిస్తే జైల్లో కూర్చున్న కేటీఆర్ నాకు కనిపిస్తాడు సో అందరికీ జనాలు 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 ఉన్నటువంటి కేసీఆర్ కనిపిస్తే నాకు ఏకాకి బతుకుతున్న కేసీఆర్ కనిపిస్తాడు మరి భగవంతుడు నాకు ఇచ్చింది ఇది వరమా శాపమా నాకు తెలియదు సో ఈ జాతకాలు చూడడం వల్ల నాకు నెగిటివిటీ చెప్పడం ఎక్కువైపోయి సో దీనివల్ల నేను చాలామందికి విలన్ అవుతున్నా బట్ నేను ఏదైనా నేను నా నాకు భగవంతుడు నేను వచ్చి ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయిపోయే వరకు కూడా మీరు చూడండి నా చేతులు ఎక్కడ పేపర్ ఉండదు అవునా మీరు ఎవరి గురించి అన్నా మీరు అడగండి నక్షత్రం నొడిగి చెప్తాను ఎవరి గురించి అని అడుగుడు నాకు ప్రిడిక్షన్స్ చేద్దాం మనం సో ఇప్పుడు నేను అట్లా నడుస్తుంది ఇంకా దానికి నేను ఏం చేయాలి ఇంకా ఇప్పుడు నన్ను తప్పు పట్టే వాళ్ళు నన్ను తిట్టుకుంటే నా ప్రొఫెషన్ అది నేను ఏం చేస్తాను ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మనం డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ హాస్పిటల్కి పోతే నాకు తెలిసి ప్రతి వంద కేసులలో తొంభై పాజిటివ్ ఉంటాయి అంటే మరి ఆయన నువ్వు తొంభై కేసులు నువ్వు క్యాన్సర్ అని చెప్పి ఆయన కొట్టాలా సో మిమ్మల్ని చూడాలి అంతే అంతే కదా నథింగ్ ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డాక్టరే కదా ఎక్కడ నేర్చుకున్నారు స్వామి ఆస్ట్రాలజీ ఫాదర్ ఫాదర్ నుండి వచ్చింది బట్ నా నా రెమెడీస్ అనేవి మాత్రం నేను స్పెషల్ కేరళలో నేర్చుకున్నాను కేరళలో నేర్చుకున్నాను నేను స్పెషల్ నా రెమెడీస్ అన్ని స్పెషల్ అండి నేను వామాచారం అంటే జనరల్గా ఒక బాగా బిల్డప్ ఇస్తారు అంటే బాగా ఫ్యాషన్ అయిపోయింది బాగా జనాలకు ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే మా కమ్యూనిటీలో చేసే అన్నీ చేస్తారు కానీ ఆ బిల్డప్ మాత్రం మామూలుగా ఉండదు ఎవరికి తెలవద్దు ఎవ్వరికి తెలియద్దు ఎవరికి తెలియదు నేనేమంటా అంటే అరే పొద్దున్న లేస్తే మీరు అమెరికాకు పోతున్నారు ఫ్లైట్లో మీకు నీళ్ళు ఓడిస్తున్నాడు ఫ్లైట్లో మీకు నీళ్ళు ఓడిస్తున్నాడు మీరు ఫ్లైట్లో పదహారు గంటలో ఇరవై గంటలు ఆస్ట్రేలియానో అమెరికానో జర్నీ చేయాలంటే స్నానం చేస్తలే సంధ్య వారస్తులేరు మీరు ఎట్లా అంతెందుకు అమెరికాకు పోతే యాక్చువల్గా మన దగ్గర ఒక సంకల్పం ఉంటుంది కృష్ణా ఏ మధ్యప్రదేశే అంటే కృష్ణా గోదావరి మధ్యప్రదేశంలో మనం ఉన్నాము అని అర్థం ఇది సంకల్పం మరి అమెరికాకు పోతే సప్త సముద్రాలు దాటే సంస్కృతం చేతిలో ఉంది కదా అని నీ అయ్యా సొంతంగా నువ్వు ఒక సంకల్పం రాసుకొని మంత్రం చెప్తున్నావే అసలు నువ్వు సప్త సముద్రాలు దాటడానికే నీకు అర్హత లేదే ఆ నువ్వు సప్త సముద్రాలు దాట దాటితే సంధ్యావందనానికే నీకు అనుకూలం కాదే నువ్వు పూజ చేస్తున్నందుకే అనుకూలంగా అదే ఆడ పోయి చేస్తున్నారు మీరు ఆడబోయి మీరు పూజలు అట్టే చేస్తున్నారు సలిదేశంలో మందుగొట్ట కూడా మీరు ఎట్లుండరు సలి దేశంలో మందు కొట్టకుండా మీరు ఎట్లుంటారు సో ఇవన్నీ నిజాలు కాదా సో నేను మాట్లాడే వరకల్లా ఇది తప్పు రెండవది ఇప్పుడు తిరుపతి కు మనం పోతున్నాం తిరుపతి టెంపుల్లో ఎక్కడైనా దేవాలయంలో కొబ్బరికాయ కొడతారా కొట్టరు కొట్టారు కొట్టరు మూర్ఖుడు ఎవడైనా తెలవనుడు ఏమనుకుంటాడు తిరుపతికి ఇప్పటివరకు పోనాడు కొబ్బరికాయ కొట్టాడు అనే నువ్వు నీకు తెలవం దేవ నీ అప్ప వేనుగా వేస్ట్ వేనుస్వామిగా అవద్దాలు చెప్తున్నాయి ఇక్కడ అక్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొడుతుంటారు అంటే లోనే మాట్లాడేది తిరుపతి మెయిన్ దేవాలయంలో కొబ్బరికాయ అలో లేదు రైట్ మరి తెలవరో మూర్ఖుడు తిరుపతికి ఎప్పుడు పోనాడు ఏమనుకుంటాడు ఎందుకంటే వీడు లోకల్ గుళ్ళు తిరుగుతాడు కదా వీడు ఏమనుకుంటాడు ఏ తిరుపతి గుడిలో ఎందుకు కొట్టారు వేణుస్వామి లంగు అట్లనే కామాఖ్య దేవాలయంలో మధ్య మాంసాదులు లేకుండా పూజ నిర్వహించరు అక్కడ పెట్టే ప్రసాదమే మటన్ పాలకూర పప్పులో మటన్ వేసి వండుతారు అది మనం తినవలసిందే సత్యనారాయణ స్వామి వ్రతంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎట్లుంటుందో ఆ కథలో ప్రసాదం వాల్యూ ఎట్లా చెప్తారో కామాఖ్య దేవాలయంలో మనం ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాత దాన్ని భోగము అంటారు భోగము అంటే నైవేద్యము అని అర్థం అది వంటశాలలో అమ్మవారి వంటశాలలో చేసి పాలకూర పప్పులో మటనేసి వండి అక్కడనే మనకు విస్తరేసి పంక్తి భోజనం పెడతారు గుళ్ళో మరిగా నువ్వు మటను మాంసము లేకుండా నీకు ఇచ్చే ప్రసాదమే మటం మందాడ పూజ చేసిన తర్వాత మందు బాటిలే మనకు ప్రసాదం అమ్మవారికి పెట్టిన అందరి నుండి ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్యో త్రీ హండ్రెడ్ నా వాడతారు అమ్మవారికి మిగిలింది మనకు రిటర్న్ ఇస్తారు అది అది ఇక్కడ నుండి పోరాడు ఏం చేస్తాడు నేరీ ఘోరంగా గూడులో మాట పెడతారా ఈ వేణుగాడ అంతా అద్దాలు చెప్తున్న వేణుస్వామి అని ఓ యూట్యూబ్లో టక్కున ఒక తమ్ము పెట్టి వేణుస్వామి అని లంగ పూజలు దొంగ పూజలు అని పెట్టి పెట్టేస్తాడు ఆడానికి పోతే అందే తెలుస్తుంది అట్లనే ప్రతిదీ ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు అట్లనే నేను అన్ని ఎంక్వైరీ చేసుకొని మన శాస్త్రాలు ఏం చెప్పినాయి మన జాతక పలదర్శిని ఏం చెప్పారు సర్వార్ధ చికలో ఏం చెప్పారు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఒక ఒక త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి ఎందుకు చేస్తారు కాళసప్ప పూజ ఎందుకు చేస్తారు తిరునల్లాల్లో శని ప్రత్యేకత ఏమిటి కాళహస్తిలో ఏంది ప్రత్యేకత అసలు కాళహస్తిలో పూజలు ఎందుకు చేస్తారో చేసుకునే వాడికి తెలియదు రాసే పంతులకు తెలియదు త్రయంబకేశ్వరికి ఎందుకు పోతారో తెలియదు త్రయంబకేశ్వరలో బ్రహ్మక్షేత్రపాలకుడు మన తలరాత రాసేది బ్రహ్మ మార్చేది బ్రహ్మ కాబట్టి అక్కడికి పంపిస్తాము అట్లనే కామాఖ్యకి ఎందుకు పోతాము కామాఖ్యలో పది రకాల వస్తువులు పొందడానికి పోతాము కామాఖ్య అంటే కామినీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కామము అంటే చాలామంది సెక్స్ అనుకుంటారు కామము అంటే కోరిక సో కోరికను తీర్చి అమ్మవారు పది రకాల కోరికలను తీర్చి అమ్మవారు దాంట్లో యోగం ఉంటుంది రాజయోగం అంటే సీఎం పదవి కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందుకనే కేసీఆర్ గారు రాజశ్యామలు చేస్తారు రాజశ్యామల రాజమాతంగి అంటే ఒకటే సో బగాలముఖి శత్రువుల మీద జయం కోసము సో వశీకరణం కోసం చిన్నమస్తా తార సో కాళి సో ధూమావతి సో భువనేశ్వరి ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీలో టాప్ కావాలి అంటే బగాలముఖి సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కటాక్షాన్ని ఇస్తుంది సో ఇవన్నీ ఆ నాన్ వెజ్ లేకుండా లిక్కర్ లేకుండా చేప లేకుండా పూజ చేస్తే ఫలించదు సో ఇవి పెట్టాల్సిందే ఇవన్నీ ఓ సో అందుకని తెలియని వాళ్ళంతా విమర్శిస్తారు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఆ వీడియోస్ ఏమనుకుంటున్నారు పంతులు వేణుస్వామి గారు వాళ్ళకి మైండ్ దొబ్బిందా వాళ్ళకి అట్లా పెట్టిరేందండి వీడియో అంటే పెట్టుకొనియండి వాళ్ళకి తెలియదు కదా వేణుస్వామిని టార్గెట్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు చేయనీయండి దాని ఏమండి మీకు పొలిటికల్ ప్రిడిక్షన్ చేద్దాం ఎలక్షన్ ముందు ఉన్నాం కాబట్టి ఒక పది నిమిషాలు అది మాట్లాడుతూ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈవెన్ జనసేన మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ శత్రువుగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు శత్రువుగా చూడరు ఎందుకు చూడారంటే ఇప్పుడు నేను వాళ్ళ ఫేవర్ గా మాట్లాడుతున్నాను వాళ్ళు అనుకుంటారు వైసీపీ వైసీపీ కంటే మీరు ఎక్కువ శత్రువుగా మాట్లాడినారు సో జగన్ కంటే కూడా నన్ను ఎక్కువ చూస్తారా అండి రామ్ గోపాల్ వర్మ గారు మేము నన్ను నన్ను అంటే రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ అది అది మీరు ఇంకా రాక్షసంగా రాక్షసంగానికి రామ్ గోపాల్ వర్మ కానీ నాది ఇంకా ఘోర ఉన్నది నాది ఇంకా ఘోరన్నది అసలు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా నువ్వు ఓడిపోతున్నావు నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు అయిపోతున్నావు అని స్టేట్మెంట్ తీసుకోలేకపోతున్నావు ఆ తీసుకోలేకపోతున్నారు అంటే నేను 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 అనే పాయింట్ ఏంటంటే నిజాయితీ ఏంది అనేది మీరు మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు వేణుస్వామి చెప్తున్నాడు చెప్పిన దాంట్లో నుండి మీరు కంటెంట్ ఎత్తుక్కోవాలి నేను ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే నేను టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్వైజ్ చేసినా ఏమని చేసినా అంటే ఒక రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఆయన మానాలు ఆయన వదిలేయండి ఆయన జోలికి వెళ్ళొద్దు అసలు ఆయన గెలక్కండి అసలు మీరు రాజకీయాలకు సెలవు తీసుకొని మనమంతా ఎంజాయ్ చేసండి లేదా పండగ చేసుకోండి అసలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకండి ఒక మూడేళ్ళు క్యాడర్కి ఏదో చెప్పండి చేసుకుంటారు మీ పన్ను మీరు చేసుకోండి లాస్ట్ రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పండి ఇది నేను ఇచ్చిన అడ్వైజు నన్ను మీరేం చేసిరు ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం సంతకం పెట్టిన సెకండ్ నుండి దుకాణం ఓపెన్ చేస్తే రేపే దిగుతుండు రేపే దిగుతుండు రేపే దిగుతుండు రేపే దిగుతుండు ఆ రేపు ఐదేళ్ళకి వచ్చింది తప్పే చేసిర్రు జ్యోతిష్యం అనేది ఎనభై ఎనిమిది శాతమే పనిచేస్తుంది పన్నెండు శాతం స్వయంకృతాపరాధం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవ్వడానికి స్వయంకృతాపరాధం ఎక్కువ జాతకాల కంటే కూడా రెండు నెలల ముందు వరకు కూడా సుమారు అలయన్స్ ప్రకటించక రెండు నెలల ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి వైబే ఆంధ్రాలో ఉంది ఈవెన్ నేను చెప్పిన నమ్మలే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్లు మీ దగ్గరకు వస్తనేమో జగన్ గెలుస్తాడంటారు బయట చూస్తేనేమో టీడీపీ గెలిచేటట్టుంది కానీ మిమ్మల్ని చూస్తేనేమో మీరు జగన్ అంటున్నారు మిమ్మల్ని చూస్తేనే ధైర్యం వస్తుంది తప్ప మేము గ్రౌండ్ లెవెల్లోకి పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు జనాలు కానీ సడన్ గా ఏమైందో తెలియదు అలయన్స్ ప్రకటించిన తర్వాత సర్రమని యూటర్న్ తీసుకొని మొత్తం సునామీ గాలి గాలి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంది వైసీపీ గెలుస్తుంది సర్వేలు చెప్తున్నాయి సర్వేలను పక్కకు పెడితే వేణుస్వామి ఎప్పుడో చెప్పిండు కదా సో వేణుస్వామి చెప్పింది ప్రిడిక్షన్లు జరగవచ్చు జరగకపోవచ్చు పర్సెంటేజ్ చూస్తాం మనం ఒక డాక్టర్ సర్జరీలలో వంద శాతంలో ఆయన ఎంత సర్జరీ పర్సంటేజ్ చూస్తాం అట్లనే వేణుస్వామి చెప్పిన దాంట్లో వందలో తొంభై తొమ్మిది జరిగినాయా లేదా అని చూస్తాం కానీ అల్టిమేట్ గా వేణుస్వామి అనేది జరగబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడతాడు జరుగుతుంది జరుగుతున్న దాని గురించి మాట్లాడతాడు కానీ వేణుస్వామికి ఎవడు ప్యాకేజీలు ఇస్తలేడు వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డి మీ ఫుడ్ పెడతలేడు వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి చుట్టంగా ఇంకో దగ్గర చేయి చెప్పే పరిస్థితి వేణుస్వామి లేడు లేడు నేను అదే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నాకు ఒక పార్టీ నాకు చెప్పింది నన్ను నా దగ్గరికి రెండు సార్లు జరిగింది నాకు ఇన్సిడెంట్ ఒకసారి ఏమో పంచాంగ స్వణం చేయాలి కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్పాలి అట్లా మీరు పంచాంగ శివరం మా ఆఫీస్కి వచ్చి అని చెప్పారు మీకు పది లక్షలు ఇస్తామన్నారు పది లక్షలు కాదు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నేను చెప్పా నేను అసలు పంచాంగ శివరమే చేప అని చెప్పిన నాకు అలవాటు లేదు నాకు ఎందుకంటే ఎదురుగా సీఎం కూర్చుంటే ఈసారి నువ్వు సీఎం కావు తీతావు అని చెప్తే అడుగుంటాడు ఆయన ఆయన మనసులో ఎంత కోపం వస్తుంది మన మీద సో అట్లాంటి పని నాకు ఆ పరిస్థితే వద్దు నాకు నేను చెప్పా ఆ సీఎం ముందర నువ్వు సీఎం కావాయా అని చెప్పి నేను చెప్పను అందుకని నాకు ఆ సీఎం వద్దు నేను పంచాంగ శివరాలు వద్దు అట్లనే ఇక్కడ కూడా అంతే నేను ఒక రూపాయి తీసుకోవాలి ఎవరి దగ్గర నాకు మొన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పార్టీ మీకు డబ్బులు ఇస్తాము మీరు ప్రిడిక్షన్ చెప్పండి మాకు పాజిటివ్గా ప్రిడిక్షన్ చెప్పండి నేను ఫెయిల్ అవుతా ప్రిడిక్షన్లో నేను ఓడిపోతా అయినా సరే నేను కావాలంటే నేను ఓడిపోతే ఒక ఆరు నెలలు దుకాణం బంద్ చేసుకొని కూర్చుంటా వాళ్ళ టూర్ తర్వాత మళ్ళీ వస్తా మీరే గెలవండి నేను మాత్రం నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను అది వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎంత ఆఫర్ చేశారు ఎవరైనా సరే చాలా పెద్ద ఫిగరు అవునా ఓ చాలా పెద్ద ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ వాళ్ళు అన్నది ఏంటంటే మీరు వేణుస్వామి గారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇవాళ మీరు ఒక స్టేట్లో ఒక త్రీ పర్సెంట్ ఓటు బ్యాంకును కన్వర్ట్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు మీరు చెప్తే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చేయగలగాలి నథింగ్ డూయింగ్ వద్దు నేను ఇప్పటికీ మీరు స్టికానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అంతే మళ్ళీ జాతకం మార్చకుంటే జాతకం ఎట్లయితుంది నేను కూడా విశ్లేషకు రాజకీయ విశ్లేషకున్న అయితే సో నేను ఎందుకు మార్చుకుంటా నేను అదే మార్చుకోండి కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా చాలా విషయాలు చెప్పేది ఉంది ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ దీన్ని కట్ చేస్తారు ఏమైతుందంటే బిట్లు కట్ చేసి సింగిల్గా వాడుకుంటారు సో ఎలక్షన్లు అయిన తర్వాత జగన్కు సమస్యలు వస్తాయి వస్తాయి ఎలక్షన్ అయిన తర్వాత వస్తాయి సో అది మనం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ మనం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఓడిపోతారని చాలా పెద్ద సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రిడిక్షన్ నేను కొన్ని చెప్పదలుచుకున్నా అంతే ఓన్లీ మనం మన సైడ్ మాట్లాడదు ఓన్లీ లోకేష్ గురించే కాదు మిగతా విషయాలు లోకేష్ కు ఉన్నది గెలవడానికి చంద్రబాబు నాయుడు గారి టగ్ ఆఫర్ ట పవన్ కళ్యాణ్ టగ్ ఆఫర్ బాలేబాబు టగ్ ఆఫర్ ఈసారి బాలకృష్ణ గారు కూడా ఎస్ అట్ ది సేమ్ టైం వైసీపీ నుండి రోజా అమర్నాథ్ వైజాగ్ అంబటి రాంబాబు ఈ మూడు టగ్ ఆఫర్ అంటే ఇప్పటివరకు నాకు ఉన్నటువంటి నేను కొన్ని అంచనాలు వేసి ఇంకా మొత్తం వెయ్యలే నేను ఇంకా అందరి జాతకాలు చూడాలి కదా సో ఇప్పటి వరకు అయితే ఇది టగ్ ఆఫర్ ఉంది ఇది టగ్ ఆఫర్ ఉంది ఓకే మిగిలిన వాటిల్లో ఇంకా ఉన్నాయి టగ్ ఆఫర్ కొన్ని వైసీపీ మినిస్టర్లలో కొన్ని ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి నేను మూడే చెప్పిన ఇంకా ఉండొచ్చు ఇంకా మూడు నాలుగు వెళ్తే ఇంకా తీస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్తారు అనేది కూడా ఒకటి నడుస్తుంది ఉందా అట్లా పరిస్థితి అది ఐ థింక్ అది ఉగా తర్వాత మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు గురువు మారుతున్నాడు ఇప్పుడు మనము ఇది ఏప్రిల్ రెండో తారీఖు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు సో మేబీ నేను మీకు ఎలక్షన్ కాగానే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను దాంట్లో అందుకని చాలా ఉన్నాయి అంటే చాలా సంచలనాలు ఉన్నాయి సో అప్పుడు మనం మాట్లాడుకుందాం ఓన్లీ ప్రిడిక్షన్ అప్పుడు విల్ డిసైడ్ ఓకే తెలంగాణ గురించి మాట్లాడదాం ఏంటి తెలంగాణ రాజకీయాలు చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఎలక్షన్ రిజల్ట్ గురించి కాదు అరెస్ట్లు ఎలక్షన్ గురించి మాట్లాడుకునే పని లేదు ఎందుకంటే ఇది అసెంబ్లీ కాదు కదా సో ఇది పార్లమెంట్ ఎలక్షన్లు మాక్సిమం స్థానాలు కాంగ్రెస్ కొడుతుంది అని అనుమానం లేదు అండ్ వెరీ క్లియర్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు జైలుకు పోతారు ఆయన జాతకంలో కారాగార దోషం ఉంది ఏంటి సార్ ఆయనది శ్రవణ నక్షత్రం మకర రాశి సో ఆయన జాతకంలో చంద్రుడి మీద అంటే జనరల్గా నాకు అలవాటు లేదు కాబట్టి పక్కన పెట్టినా జాతకం చెప్ప నోటికే చెప్తున్నా శని రవిలు కలిసి ఉన్నారు శని రవిలు అంటే తండ్రికి తండ్రి కష్టపడి తీసుకొచ్చిన స్థాయి నుండి అంటే తండ్రి ఏదైతే లెవెల్కు తీసుకొచ్చిండో ఆ లెవెల్ నుండి పాటి కిందికి పడిపోతుంది ఓ ఆయన జాతకంలో సో కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారి జాతకంలో శని దృష్టి చంద్రుడి మీద ఉంది కుజ గురువుల మీద ఉంది కాబట్టి ఆయనకు కారాగార దోషము కారాగార వాసము ఉంది సో ఆయన ప్రజెంట్ ఏలినాటిషన్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటో తేదీ లోపు అంటే కరెక్ట్గా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తేదీ రాబోయే పద్నాలుగు నెలల్లో ఈ రోజు నుండి ఏ రోజైనా ఆయన జైలుకు వెళ్ళే ఉన్నాయి ఫోర్టీన్ మంత్స్ లోపు ఓ నెల లోపు అది ఇవాళ జరగవచ్చు రేపే జరగవచ్చు పది రోజులకే జరగవచ్చు నెలకే జరగవచ్చు ఓకే కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు లోపు ఆయన జైలు అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన చేసినటువంటి యాగ ఫలితాలు కావచ్చు బగాలంకి లేదా రాజశ్యామల కావచ్చు వన్ పర్సెంట్ తేడాతో తప్పించుకుంటారు జైలు అనుకోకుండా అనుకోకుండా తప్పించుకుంటారు కానీ ఆయన పార్టీలో చాలా చాలా సంచలనాలు జరుగుతాయి ఏం జరుగుతాయి సో పార్టీ పార్టీ విచ్ఛిన్నం కావచ్చు లేదా పార్టీ జిలిపోవచ్చు సో సంచలనాలు జరుగుతాయి ఖచ్చితంగా సంచలనాలు జరుగుతాయి పార్టీ జరుగుతుంది ఆయనకు వ్యక్తిగతంగా డ్యామేజ్ లేదు కానీ పార్టీ డ్యామేజ్ అవుతుంది నేను పేరు పెట్టినప్పుడు చెప్పిన భారత రాష్ట్ర సమితి అనే పేరు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి సో అదే టీఆర్ఎస్గా ఉండి ఉంటే చాలా బాగుండేది సో ఇప్పటికైనా ఆయన దాన్ని ఇమీడియట్గా టీఆర్ఎస్గా మార్చగలిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆయనకు పాజిటివ్ ఉంటుంది సో అర్జెంట్గా అది మార్చాలి ఆయనకు మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది కేసీఆర్ గారికి ప్లస్ ఆయనకు వంద అంతస్తుల నుంచి హండ్రెడ్ ఫ్లోర్ నుంచి పడిపోతే లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో అంత ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు చంద్రమంగళ యోగం అనే ఒక యోగం ఉంది ఆ యోగంలోనే సీఎంఐ ఆయన సో అదే చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు ఎఫెక్ట్ మానసికంగా బాగా దెబ్బతీస్తుంది అంటే ఏం లేదు ఆయన జీవితాన్ని అంచనా వేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ ఒక కిరణ్ కుమార్ రెడ్డి లాగా ఉంటుంది ఓ అంటే సీఎంఐ ఎంత ఘోరమైనటువంటి ఆయన ఆయన నిన్న చూస్తే బాధ అనిపించింది ఒక స్టేజ్ మీద ఏది మన మోడీ చంద్రబాబు నాయుడు మోడీయో చంద్రబాబు నాయుడు గారు మొన్న బీజేపీ సభ సో అలాంటి ఒక స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి బాగా డౌన్ అయిపోతుంది బాగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఏమైనా యాగాలు చేసుకుని ఆయన కొద్దిగా పుంజుకుంటే బాగుంటుంది సార్ హరీష్ రావు పరిస్థితి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత సంచలన నిర్ణయం అంటే చెప్పలేము సంచలన నిర్ణయాలు ఉంటాయి పార్టీ విచ్చిన ఇక్కడ సంచలన ఆయన కారణం అని చెప్పట్లేదు కదా మీకు మేము అది ఏదన్నా జరగవచ్చు చెప్పలేము కదా ఏదన్నా జరగవచ్చు సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇట్లాంటి కొత్త తెలంగాణలో ప్రభుత్వం కూలిపోద్ది రేవంత్ రెడ్డి మూడు నెలలు ఆరు నెలలు అని పొలిటికల్ స్టేట్మెంట్ నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ వస్తుంది నేను రికార్డ్ చేసి పెడుతున్నాను స్వామి వేణుస్వామిది అంటే ఇప్పటిదాకా రికార్డ్ చేయలేదు కాదు కాదు ఉంది కాదు కూడా కాంగ్రెస్ అంటున్నా కదా సార్ రెండోసారి కూడా తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కాదు అనేది నేను చెప్పట్లా నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా అవును నేను సీఎం గురించి మాట్లాడలేదండి అది గుర్తుపెట్టుకోండి సీఎం గురించి ఇప్పుడు చర్చ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన దోకా ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి పదవి గండం అయితే ఉంది ఈ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే బట్ పార్టీకి సమ హ్యాపీగా లీడ్ చేస్తుంది టెన్ ఇయర్స్ కాంగ్రెస్ ఓ హ్యాపీగా ఇంకోసారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఓ రైట్ డన్ రైట్ ఇప్పుడు మీరు హీరోయిన్లు ఎందుకు వేణు స్వామి దగ్గరికి వస్తారు పూజలు పూజలు అని హీరోయిన్లు ఎందుకు వస్తారు సార్ హీరోయిన్ కనబడుతున్నారు హీరోలు కూడా వస్తారు ఏమో మరి మాకు ఎప్పుడు అందమైన హీరోయిన్లు అంతా మీ దగ్గర పూజలు చేస్తాం హీరోయిన్లు అంటేనే అందమైన వాళ్ళండి మళ్ళీ మీరు ఏం సపరేట్గా గా మాట్లాడతారు ఏంది హీరోయిన్ మరి అర్షల్లో బెల్లం పెట్టారు అన్నట్టుంది మీ పరిస్థితి హీరోయిన్లు అంటేనే తెలు కదా ఎందుకు వాళ్ళంతా మీతో పూజలు చేస్తుంటారు అమ్మవారు కామాఖ్య అమ్మవారు స్త్రీలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చేటువంటి దేవత సో స్త్రీలకు ఏమైనా కావాలి అంటే జనరల్ గా కామాఖ్య అమ్మవారు పూజలు చేయించాలి సో దాంట్లో వశీకరణం అతి ముఖ్యమైనటువంటిది పొలిటీషియన్ కానీ సినిమా హీరోయిన్ కానీ వశీకరణం లేకపోతే హీరోయిన్ కాలేదు అందరినీ అట్రాక్ట్ చేసే దాన్ని వశీకరణం అంటారు దాన్ని జనవశీకరణం అంటారు జనసమ్మోహన శక్తి జనవశీకరణం వేరు ధన వశీకరణం వేరు సో జనవశీకరణము అంటే పొలిటికల్ ఉదాహరణ ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు హీరో ఏ హీరో కూడా రానటువంటి క్రౌడ్ ఆయనకి బయటకు పోతొస్తారు నేను మాట్లాడేది ఆన్ రోడ్డు మాట్లాడుతున్నా ఒక రోడ్డు మీదకి పవన్ కళ్యాణ్ వస్తే వచ్చే జనాలు మళ్ళీ ఏ హీరోకి రారు ఇంపాసిబుల్గా ఏ హీరోకి రారు ఇక పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వశీకరణం జన వశీకరణం అది కానీ రాజయోగం వేరు జనవశీకరణం వేరు ధనవశీకరణం వేరు ఇప్పుడు ఉదాహరణ రష్మిక మందన్న ఉంది నేషనల్ క్రష్ జన వశీకరణం ఆమె ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఆమె జాతకంలో ఉన్నటువంటి యోగము జన వశీకరణానికి దారితీసి వాళ్ళ నేషనల్ క్రష్ అయింది ఆమె బిఫోర్ దట్ మీతో పూజలు చేయించిందా నేను ఫస్ట్ నేను గీతీ గోవిందం అయినాక నేను పూజ చేసిన తర్వాతనే అన్ని సినిమాలు పడ్డాయి ఆమెకు సో అట్లనే నితి అగర్వాల్ నిది అగర్వాల్ కు నేను పూజ చేసిన తర్వాత ఇవాళ ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది సో చాలా మందికి తెలియక నన్ను ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా ఈ విషయం నేను పూజ చేసిన తర్వాత రెండు సినిమాలు చేస్తుంది అనే విషయం జనాలకు తెలియక వేణుస్వామి దగ్గర నిదీ అగర్వాల్ పూజ చేయించుకుంది పూజ చేయించుకున్న తర్వాత ఆమెకు డెవలప్మెంట్ లేదు అని ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ప్రభాస్ సినిమాలో గా చేస్తుంది ఇప్పుడు ఆమె రెండు సినిమాలు పెద్ద సినిమాలు పడ్డాయి ఆమె జీవితంలో అండ్ నేను ఇంకొక అమ్మాయికి వేసింది మొన్న లేటెస్ట్ గా చేసినకి తానకు చేసింది యాక్చువల్గా ఏంటి అంటే నేను ఆ మన ఈమె మన డిసిపితో గొడవైంది కదా డింపుల్ హైతి డింపుల్ హైతి దాని విషయంలో దాంట్లో జయం కోసం చేసిన పూజ అది ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం చేసిన పూజ కాదు సో అందరు ఏమనుకుంటారు అంటే సినిమా పూజ చేయంగానే ఈమె హీరోయిన్ అయిపోతుందా అని చేస్తారు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకాల సమస్యలు ఉంటాయి కొంతమందికి వివాహ సమస్య కొంతమందికి సంతాన సమస్య కొంతమందికి ఆరోగ్య సమస్య కొంతమందికి వశీకరణ సమస్య అట్లా కొంత ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకు సొంత ఇల్లు యోగం ఉండదు సో ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పూజ చేస్తాం అంతేగాని అందరికీ ఒకటే పూజ అందరు సూపర్ స్టార్లు అవుతారు అందరు మందనాలు అవుతారు అని కాదు అక్కడ సో అక్కడ యోగం కూడా ఉండాలి ఆ యోగం ఉంటేనే నేను చేస్తా పూజ అంతేగాని చాలామంది అమ్మాయిలు నన్ను విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు కుషిత కల్లపు అని మన పుడ్డింగ్ పబ్లో దొరికింది వాళ్ళ అక్క లిఖిత లిఖిష అని మన మన పు పుడ్డింగ్ కాదు మన లూలా దొరికింది వాళ్ళ అక్క ఆ అమ్మాయి నా దగ్గరికి ఆ పబ్లో దొరికిన తర్వాత నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వస్తే అమ్మ అమ్మాయి డిప్రెషన్లో ఉంది డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను అమ్మాయితో చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఎందుకు పోయినావో తెలియదు పుట్టింగ్ పబ్బుకు పోయినావు అక్కడికి పోయి ఎందుకు పోయినావు అంటే నువ్వు విలేకరుతో అడిగినందుకు నేను బజ్జిల్ తింటే పోయినా అని చెప్పినావు సరే చెప్పినావు నీ కర్మ అయిపోయింది కానీ నువ్వు పూర్తి స్థాయిలో ట్రెండింగ్లోకి వస్తావు నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పినా నెగిటివ్ అయినా సరే ట్రెండింగ్ చెప్పినా చెప్పి దీనికి కంటిన్యూస్గా మళ్ళీ నేను యాంకర్తో ఏం మాట్లాడినా అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ కొన్ని జాతకాలు మారుతాయని చెప్పుకుంటూ ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి గురించి మాట్లాడినా ఇక్కడ ఎక్కడ కూడా వేణుస్వామి నా వల్ల అమ్మాయి టాప్ అయిందని నేను చెప్పినా లేదు చెప్పలే ఏం జరగబోతుందో చెప్పారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన జస్ట్ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమని అంటే చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు కౌన్సిలింగ్ కోసం నా దగ్గరకు వస్తుంటారు ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు జరిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెద్ద పొలిటీషియను పెద్ద డిప్రెషన్ లో పోతే వార వారం ఇంటికి పోయి కౌన్సిలింగ్ ఇచ్చేది కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్ సీఎం కాగానే ఆయన మినిస్టర్ కాగానే నా ఫోన్ ఎత్తుడు పనిచేసిండు సో ఇవన్నీ నాకు సహజం అందుకనే నేను అవి చూడా అటనే ఈ అమ్మాయి గురించి కూడా డిప్రెషన్ లో ఉంది కదా అని నాలుగు మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి పంపించిన అమ్మాయికి అనుకోకుండా ప్రెస్లో ఆ అమ్మాయి ఎవడో అడిగిండు ఒక విలేకరి కాంట్రవర్షియల్ మనకు పడని పడరాని పార్టీకి సంబంధించిన మనిషి ఏం అడిగింది అంటే ఏం వేణుస్వామి మొత్తం నీ లైఫ్ను మార్చిందాడు కదా అని అడిగి నేను ఎక్కడ చెప్పిన రా ఆ మాట నేను ఎక్కడ చెప్పిన ఆ అమ్మాయి అటెంప్ట్ అయిపోయి ఏం చెప్పింది ఏమ జగన్ వస్తాడు చెప్తుండుగా చెప్తుండగా ఈ మధ్యన ఏంది సంగతి అని ఆ అమ్మాయి కౌంటర్ ఇచ్చింది అమ్మాయి ఆల్రెడీ పబ్కి ఎందుకు అంటే బజ్జీలకు పోయింది అంటే అమ్మాయికి ఆన్సరే చెప్పరాదు పాపం అట్లాంటి అమ్మాయిని పట్టుకొని ప్రశ్నలు వీళ్ళు అడుగుతే అమ్మాయి నోటికి వచ్చింది ఒక్కొక్క దగ్గర నాకు బజ్జీలు చెప్పిన ఆన్సరే మీ విషయంలో కూడా చెప్పు నా విషయంలో కూడా చెప్పు సో నేను పాపం అమ్మాయి మీద నేను సింపతి చూపించడం జాలి పడడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు కదా రెండు రోజులు నా గురించి తిట్టుకోవడం నేను సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఎలాగైతే జాతకాలు చెబుతూ నోటిదులను ప్రదర్శిస్తున్నానో అలాగే నా మీద ఎవరికైనా నోటిదులను ప్రదర్శించే హక్కు ఉంటుంది అది పూర్తి స్థాయిలో స్వీకరిస్తా అంతేగాని నా గురించి తిట్టొద్దు అని నేను చెప్పాను నన్ను ట్రోల్ చేయొద్దు అని చెప్పే రైట్స్ నాకు లేవు మీ ఇష్టం పండగ చేసుకోండి మీలో మీరు తన్నుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి ఓకే ఎంత ఇస్తారు స్వామి మామూలుగా వీళ్ళు చెప్పొచ్చా ఎవరు ఒక పూజకి అసలు అమ్మాయిలో పూజలు డబ్బులు తీసుకోండి నేను ఇది ఇంకా విచిత్రం ఇప్పుడు ఇది బయటికి పోతే చాలా మంది క్యూ కడతారు చాలా ఎక్కువ పే చేయాలి బై గాడ్ గ్రేస్ బై గాడ్ గ్రేస్ నాకు డబ్బులు ఇచ్చేటువంటి పెద్ద పెద్ద క్లయింటీలు ఉంది పెద్ద పెద్ద క్లయింటేలు ఉంది ఇండియా లెవెల్లో చాలా పెద్ద క్లయింటేలు ఉంది పొలిటికల్ కావచ్చు టాప్ 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 బిజినెస్ మ్యాన్లు కావచ్చు నా క్లయింట్లు సో భగవంతు ఉంది వల్ల నాకు ఆ క్లయింటేలు ఉంది అన్నిటికంటే ముఖ్యం జ్యోతిష్ అని చెప్పి డబ్బుల కక్కుతి పడే స్థాయిలో వేణుస్వామి లేడు లేడు ఎందుకంటే నాకంటూ వ్యాపకాలు ఉన్నాయి ఏదో నాకు తోచిన తో అంతలో నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇక హ్యాపీగా కేసీఆర్ కానిస్టెన్సీ కేసీఆర్ కాన్సిస్టెన్సీ ప్రజెంట్ కాన్సిస్టెన్సీ వర్గల్ మండలంలో నేను రియల్ ఎస్టేట్ చేస్తాను చేస్తున్నారు ఇప్పుడు వర్గల్ మండలంలో నేను నా పొలాలు అమ్ముకొని నేను కొనుక్కొని అమ్ముకోవడం నా నా వ్యాపకం సో హ్యాపీగా నేను బతకడానికి సఫిషియంట్గా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి నేను వ్యాపారం చేసుకుంటాను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను నాకు వేరే ఏం అవసరం లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ చిన్న చిట్కా మన్నటి వరకు ఒక పబ్బు ఉండింది ఆ పబ్ ఏదో నడపాలని సోకుండే అది అమ్మేసిన ప్లస్ సిండికేట్లో వైన్ షాప్లు ఉండే అవి కూడా నేను తీసేసుకున్నా అంటే పక్కకు జరిగిపోయినా ఓన్లీ ఇప్పుడు హ్యాపీగా రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఒక ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకుంటా నాలుగు పది లక్షలు ఎక్కువ వస్తే అమ్మేసుకుంటా నా మెయింటెనెన్స్కి నడుస్తుంది కాబట్టి డబ్బుల కోసం కక్కుర్తిబడి జ్యోతిష్యం వాడుకునేటువంటి స్థితిలో నేను లేను మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయిలకు సంబంధించి నేను ఎక్కడ డబ్బులు తీసుకుని హీరోయిన్లకు సంబంధించి నాకు ఇప్పటివరకు హీరోయిన్లలో డబ్బులు ఇచ్చింది అంటే ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక అన్న రష్మిక మందన్న మాత్రమే డబ్బులు ఇచ్చింది ఇప్పటివరకు నాకు ఏ హీరోయిన్ అని డబ్బులు తీసుకోవాలి ఇప్పటివరకు ఒకవేళ అది కూడా పబ్లిసిటీ కొంతమంది కావాలని చెప్తారు స్వామి అంటే అంటే చాలామందికి తెలియని కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమైపోతుంది అంటే బాలీవుడ్లో ఎలాగైతే ఈ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందో టాలీవుడ్లో కూడా స్టార్ట్ అయింది అవునా అంటే ఒక యాంకర్ ఇంకో యాంకర్ని ఎదగకుండా పూజలు చేయడము ఒక హీరో ఇంకో హీరో ఎదగకుండా పూజలు చేయడము హీరో ఎస్ అండి ఒక హీరోయిన్ ఇంకో హీరోయిని ఎదగకుండా పూజలు చేయడం ఇవి జరుగుతున్నాయి టాలీవుడ్లో కూడా సో ఇవి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఏం చెప్తారంటే నాకు హీరోయిన్లు స్వామి మీరు అంటే భయపడుతున్నారు బయట జనాలు అంటే మీ దగ్గర పవర్ ఉంది అని కామాఖ్య వామాచారం కదా మా వీడియో మీరు పెట్టండి యూట్యూబ్లో పెడితే మీరు మా వెనకాల ఉన్నారు అంటే మా జోలికి ఎవరు రారు దిస్ ఇస్ మెయిన్ రీజన్ అంటే చాలా మంది చాలా మంది మూర్ఖులు వేణుస్వామి పబ్లిసిటీ చేసుకుంటాడు పబ్లిసిటీ వేణుస్వామి పబ్లిసిటీ చేసుకోడు వేణుస్వామి దగ్గరికి మీకు తెలియకుండా వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉంటారు ఈ సెలబ్రిటీస్ కానీ వేణుస్వామి ఎవరి గురించి మాట్లాడతాడు అంటే ఎవరైతే పెట్టుమని అడుగుతారో వాళ్ళ గురించి పెడతాం అంటే ఇది పెట్టడం వల్ల అవతలి వాడు సేఫ్ అవుతుండు అంటే పెడతాం ఓకే వీళ్ళు అనేది వేణుస్వామి అవతలకి ఇండికేషన్ ఇవ్వాలి శత్రువులకు ఇండికేషన్ ఇవ్వాలి కాబట్టి వేణుస్వామి వీడియో పెట్టేస్తే ఏమైతుంది అంటే వేణుస్వామి వెనకాల ఉన్నట్లా మనం ఏం ప్రయోగాలు చేసినా అది రివర్స్ కొడుతుంది మనకు ఎందుకంటే వేణుస్వామి చేసే పూజలు మనం తట్టుకోలేము అనేటువంటి భయము అవతల వాళ్ళ శత్రువులకు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు పెట్టుమంటే పెడుతున్నాం అంతే తప్ప డబ్బులు కూడా నేను తీసుకోను ఒకవేళ వాళ్ళు డబ్బులు బలవంతంగా ఇస్తా అన్న ఒక యాభై వేలు తీసుకొచ్చి మా పంతులకు ఇవ్వండి అని చెప్తాను గ్రూప్లో పూజ చేసిన పంతులకు ఇవ్వండి అని చెప్తాను రెండవది నేను హైదరాబాద్ నుండి కామాఖ్య వాళ్ళని తీసుకెళ్ళి పూజ చేయాలి కామాఖ్యలో నేను చేసే పూజ వాళ్ళతో పూజ చేయించేటువంటి బిల్లు ఓన్లీ పూజకు మాత్రమే లక్షా యాభై వేలు ఈ లక్ష యాభై వేలు ప్లస్ ఇది కాకుండా హోటల్ రాడిసన్ బ్లూ హోటల్ ఖర్చు ఫుడ్ ఖర్చు నేనే పెట్టుకుంటా అవునా నేనే పెట్టుకుంటా ఓన్లీ ఫ్లైట్ మాత్రమే వాళ్ళు వేసుకుంటారు కామాఖ్యాల అకామిడేషను పూజ ఖర్చు అన్నీ చేసి నేను పంపిస్తాను ఏది ఫ్రీగా ఓ మై దీన్ని మీకు మీరు దీనికి ఏం పేరైనా పెట్టుకోండి ఇక అంటారా వెర్రి అంటారా గుళ అంటారా ఏదైనా పెట్టుకోండి కానీ సమాజానికి అది తెలియదు నేను ఎందుకంటే నేను డబ్బులు నేను ఏమంటానంటే మీరే కష్టపడి సంపాదిస్తున్నారు నాకెందుకు దీని మీద బతకట్లేదు బట్టర్ అది చెప్పాలి నేను నేను చెప్పదలుసుకున్న పాయింట్ అది సో నేను ఎవరినో పట్టుకుంటా ఇంకో ఇంకో ల్యాండ్ అమ్ముకుంటా ఒక పది లక్షలు తెచ్చుకుంటా లేదు ఒక మంచి క్లయింట్ క్లయింటే ఉన్నాడు ఒక తోపు ఉన్నాడు ఎక్కడనో యూపీలో ఇప్పుడు యూపీ నేను చూస్తా బీహార్ నేను చూస్తా ఢిల్లీ నేను చూస్తా అంటే నేను మాట్లాడేది పొలిటీషియన్ అవ్వచ్చు లేదా బిజినెస్ మెన్ అవ్వచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నాడు అక్కడ ఒక పూజ పెద్ద పూజ డిస్టర్బెన్స్ లేకుండా పూజ చేయమన్నాడు ఆయన దగ్గర తీసుకుంటా పది లక్షలు దాంట్లో నుండి ఐదు మూడు లక్షలు వీళ్ళ ఖర్చు పెడతా ఓకే అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అమ్మాయిలకు ఎంత సహాయం చేస్తే అమ్మవారు నాకు అంత కరుణిస్తుంది అనేది నేను ఫీల్ అయ్యి చూస్తాను అమ్మాయిలు అమ్మవారిని చూస్తాను అందుకనే నేను కరోనా టైంలో కూడా నేను నలభై లక్షల రూపాయలు నేను ఓన్లీ సెక్స్ వర్కర్లకు డొనేట్ చేసినాను ఎందుకంటే ఆ టైంలో సఫర్ అయింది వాళ్ళే కరోనా టైంలో ఇప్పటికి కూడా నేను అమ్మాయిలు ఎవరన్నా సఫర్ అవుతుంటే నేను ఇమీయట్గా నేను డబ్బు సహాయం చేస్తాను మదరు హెల్త్ బాగాలేదు గురువుగజీ అంటే ఒక లక్ష రూపాయలు సో చాలా డొనేషన్లు చాలా అమ్మాయిలకు చాలా డొనేషన్లు ఇస్తాను నేను ఎక్కడ బయట పోతే ఉదాహరణ వేరే కంట్రీకి పోతే అమ్మాయిల కోసమే రెండు లక్షల రూపాయలు షాపింగ్ చేసి తీసుకొచ్చి అందరికీ హ్యాండ్ బ్యాగులు చెప్పులు అట్లా పంచుతూ ఉంటా అంటే ఇవన్నీ నాకు ఆనందం ప్లస్ నేను లిక్కర్ బాగా పంచుతా ప్లస్ పర్ఫ్యూమ్లు బాగా పంచుతా ఎందుకంటే నాకు శుక్రుడు ఏంలో ఉన్నాడు సో నేను ఎంత పంచితే అంత మంచిది నాకు మీకు మంచిది నాకు మంచిది అందుకని అట్లనే అందరికీ అదే చెప్తా ఉదాహరణ ఒక మన సెకండ్ టర్ము ఆంధ్రప్రదేశ్లో సెకండ్ టర్మ్ మినిస్ట్రీ చేంజింగ్లో ఒక మినిస్టర్ ఫోన్ చేసిండు మినిస్టర్ కాలే అప్పటికైనా సడన్గా నా పేరు తీసేసారు గురుజీ నన్ను మినిస్టర్ అయితేనో కాను ఎల్లుండి మినిస్ట్రీ ప్రకటన ఏం చేయాలి ఏం చేయాలి మరి పూజ చేసుకుందామా స్వామి ఇప్పుడు నేను విజయవాడ నుండి జరిగే పరిస్థితి లేదు నేను పొద్దున్న లేస్తే క్యాంప్ ఆఫీస్లో కూర్చోవాలి ఇప్పుడు నేను కనుక ఇక్కడ నుండి జరిగితే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది మీరు నమ్మరు బంకు సీని గారు అని చాలా ఫేమస్ పాలకొల్లో ఆయన పేరే చెప్తా మినిస్టర్ పేరు ఫోన్ చేసారు సార్ పది కాటన్లు క్వార్టర్లు తీసుకోండి మందు మొత్తం పంచేయండి రోడ్డు మీద కనిపించిన వాళ్ళు కల్లా చేయండి మందు రాయటో వాళ్ళకి అందరూ మంచి మినిస్టర్ చదువుకోండి అన్న ఇవాళ మంచి వర్తి తెల్లారి మినిస్టర్స్ అయింది ఇప్పటికి కూడా ఆయన అదే అంటారు ఇదేమీ రెమెడీ స్వామి నాకు అర్థంగా ఇంతవరకు ఇట్లాంటి రెమెడీ లేదు మేము వెళ్ళలేదు నేను అదే చెప్తాను శాస్త్రం ఏమేమి చెప్పిందో అది చెప్పాలి ఈ చెప్పడానికి అంటే మందు గురించి మాట్లాడుతూనే దోషము అనే లెవెల్లో బిల్డప్ ఇస్తారు పంతులు మనం అట్ట కాదు ఇచ్చేసేపు నీకు శుక్రుడు నీకు ఎక్కడ కొద్దిగా తేడా కొట్టిండు అంటే శుక్రుడికి చేయాల్సింది బట్టలు మందు పర్ఫ్యూమ్లు ఈ మూడు దానం చేయాలి చేస్తే మీడిగా పని అవుతుంది సో దానమే రెమెడీ దానమే రెమెడీ దానమే రెమెడీ పూజ దానం రెండే రెమిడి మనం దానం ఎంత చేస్తే దానం ఎప్పుడు దానమేనండి అది అన్నప్రసాదమైన అన్నమైన రొట్టెలైనా బియ్యమైనా ఎప్పుడే దానమే దానంలోనే వెతుక్కోవాలి దానంలోనే వెతుక్కోవాలి సో దానమే ఇప్పుడు నా పూజలో కూడా దానమే ఉంటుంది ఓకే నేను చేసే పూజలు కూడా దానం పూజకి మీరు ఖర్చు పెట్టబట్టి ఇంక దానమే ఉంది ప్లస్ దానం కూడా ఉంటుంది మళ్ళీ నేను ఇద్దరు అమ్మాయిని పిలిపిస్తా ఇద్దరు అమ్మాయిలు పిలిపించి దేవతా స్వరూపంలో అమ్మాయిలు కూర్చోబెట్టి పూజ చేసి ఈ వచ్చిన యజమానులు ఇప్పుడు ఉదాహరణ మీరే ఉన్నారు మీరు వస్తే పూజకు నా దగ్గరికి నేను ఇద్దరు అమ్మాయిలు కూర్చోబెట్టి ఆ అమ్మాయిలకు మీ చేత దానం ఇప్పిస్తా ఒక ఇరవై వేలో ముప్పై వేలో డబ్బులు పెట్టి అమ్మాయికి దానం ఇప్పిస్తా పర్ఫ్యూమ్ ఇప్పిస్తా హ్యాండ్ బ్యాగ్ ఇప్పిస్తా అది కూడా మళ్ళీ నార్మల్ హ్యాండ్ బ్యాగ్ అనుకున్నారు మినిమం ముప్పై వేలు రూపాయలు హ్యాండ్ బ్యాగ్ ఇప్పిస్తా లెదర్ ఇక్కడ మీరు హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారు నేను లెదర్ చూస్తున్నా సో లెదర్ శనికి ప్రతిరూపం అన్ని క్యాలిక్యులేషన్ వేరే ఉంటాయి సో నేను ఇక్కడ లిక్కర్ ఇప్పిస్తా ఉదాహరణ అమ్మాయిలు తాగే అమ్మాయిలు అనుకోండి లిక్కర్ ఇప్పిస్తా సిగరెట్ డబ్బాలు కూడా ఇప్పిస్తా డేవిడ్ ఆఫ్ సిగరెట్ డబ్బాలు కూడా ఇప్పిస్తా సో ఇవన్నీ కొద్దిగా విచిత్రమైనటువంటి అంశాలు నాకు సంబంధించినవి అంటే మనము దిస్ నా ఆల్ ఏమంటారు మెడిసిన్లో స్టెరాయిడ్స్ తొందరగా వస్తాయి ఓకే మెడిసిన్లో స్టెరాయిడ్స్ తొందరగా రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు నాకు బట్ అమ్మవారిని సాటిస్ఫై చేయడం సాటిఫై చేయడం కాదు ఇంత నెట్వర్క్ ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు చూడ్డానికి హీరోల కంటే బాగున్నారు ఆ స్పెడ్స్ అది ఎవరు హీరోయిన్లు క్రష్ లేదా మీ పైన మీకు ఏమైనా ప్రపోజ్ చేయడం మస్తు ఉంటాయి ఎందుకంటే నేను మనిషిని కదా నేను కార గొప్పది తింటలేనా ఇప్పుడు చెప్తారా మేడం మేడం కూడా ఉంటారు చూస్తారు ఇంటర్వ్యూ మేడమే ఎంకరేజ్ చేస్తుంది అవునా అవునా క్రష్ ఉందా మీకుందా వాళ్ళకుందా వాళ్ళకు చాలామందికి ఉంది ఉంది కదా చాలా మందికి ఉంది నాకు కూడా ఉంది ఒకళ్ళ మీద ఉందా ఉంటుంది ఎందుకు చెప్పారా చెప్పారా ఎందుకు చెప్పా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జనవరి నాలుగో తేదీ నేను బ్యాంక్ కాకపోయినా బ్యాంకాక పోయినా నా ఎంబడి ముగ్గురు అమ్మాయిలు వచ్చారు నేను ఒక్కడే మగవాడిని పోయినా పోతే నాకు కాకుండా నా ఎంబడి వచ్చిన ఫోన్ చేసింది మావిడ ఫోన్ చేసి గురుగారు ఏం చేస్తున్నారు గురుగారు ఏం చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ సేద తీరుతున్నారు అని చెప్పింది ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే నా ఫోన్ నేను లేపలేక స్విమ్మింగ్ పూల్ ఉంటే పక్కన ఉంది కదా అంటే ఏంది ఎందుకు పోయినట్టు బ్యాంకాకు అనవసరంగా ఈ పని లేదు పాట లేదు డబ్బులు ఖర్చు పెట్టి గంధ దూరం పోయి స్విమ్మింగ్ పూల్లో ఉంటే మన ఫామ్ వండుకోపోయినా దూరం ఎందుకు అయిన పొమ్మను మసాజ్ దండం పెట్టాలి అవికి మేడం నమస్తే అంటే నేను తీసుకునే స్ట్రెస్ అంత ఎక్కువ ఉంటుంది నేను రీజన్ ఏం చెప్తున్నా అంటే నేను తీసుకునే స్ట్రెస్ అంత ఉంటుంది కరెక్ట్గా ఉంటే గంటకు మా ఫోన్ మోగుతుంది నైట్ నైట్ ఫోన్ లేపంగానే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నేను చంపేస్తాను రా ఎందుకన్నా నేను ఏం చేసిన అన్న అరే నువ్వు జగన్ గెలిచాడని చెప్పినావు కదరా నేను చంపేస్తాం రా నా వృత్తి అన్న అది నా జాతకం అన్న నేను జాతకం చెప్పినా కదన్న లాస్ట్ టైం కూడా చెప్పినా కదన్న గెలిచిండు కదన్నా మరి పద్ధతి నేను మాట్లాడతాను లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పినా కదన్నా మరి గెలిచిండు కదన్నా అవన్నీ నాకు అనవసరం రా నేను చంపేస్తాను ఇంట్లో లేడీస్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నేనంటే అగ్రెసివ్ పనిక్ అయిపోతారు కదా ఇంట్లో లేడీస్ ఏంది రెండోది ఒంటి గంట రాత్రి అన్నప్పుడు సడన్గా డిస్టర్బ్ అది ఇప్పుడు ఆమె టెన్షన్ సో ఇంకా నేనెంత టెన్షన్ నేనెంత ప్యానిక్ అవుతా రెండోది మీకు ఒక విషయం చెప్తాను నేను ఆన్ స్క్రీన్ చెప్పినటువంటి ప్రిడిక్షన్ గురించే ఇంత అయితే ఇంత టెన్షన్ అయితే ప్రతిరోజు కనీసం యాభై ప్రిడిక్షన్లు చెప్పే నాకు ఇంకేం ధర ఇసుకుంటుంది కరెక్ట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరే ఉన్నారు మీకు తెలిసినటువంటి ఒక లేడీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తురు మీరు ఫోన్ చేసి సెకండ్ అనవసరం నాకున్న క్రెడిబిలిటీని బేస్ చేసుకొని నాకున్న రెస్పాన్స్ని బేస్ చేసుకొని నాకున్న వ్యాల్యూని బేస్ చేసుకొని నాకు ఫోన్ చేసి వేణుస్వామి గారు నేను ఫోన్ చేస్తున్నా మా ఏం లేదండి నా మా దగ్గర పనిచేసే కొలిగ వాళ్ళ భార్య హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు బాబు బుడ్తాడ పాడుతు అని అడిగారు పది నిమిషాలలో నా ఇజ్ నిలబడాలన్న సావాలన్నా నాకు తెలిసిపోవాలి అంతే కదా అది టెన్ మినిట్స్ తెలిసిపోద్ది కూడా టైం లేదు టెన్ మినిట్స్లో నేను చెప్పాలి కొడుక బిడ్డాను చెప్పకపోతే మీ దృష్టిలో నేను వేస్ట్ చెబితే నాకు రిస్క్ మామూలు టెన్షన్ కాదు కదా ఇది నేను చెప్పాలి ఇది పక్కకు పెట్టుర్రీ తెలంగాణలో ఒక ఎగ్జామ్ అవుతుంది పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నాకు ఏమో రిజల్ట్ కనిపిస్తలేదు ఎందుకు ఆ తెలంగాణ సివిల్స్ రెండు మూడు సార్లు పోయింది వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి వాళ్ళు కష్టపడి చదువుతారు అవి కూడా అడుగుతారా అవి కూడా కాదు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఆయన వాడుకోమన్నాడు కాబట్టి చెప్తున్నా తోటా త్రిమూర్తులు ఎమ్మెల్సీ మండపేట కంటెస్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్సీ మండపేట కంటెస్ట్ చేస్తుండే వాళ్ళ ఆయన అల్లుడు దాసరి నాగేశ్వరరావు ఆయన పేరు ఆయన అనకాపల్లిలో రైల్వే హెడ్ ఆయనకు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ జాతకం అడిగాడు వాళ్ళ అబ్బాయిది వాళ్ళ అబ్బాయి జాతకం అడిగితే మా వాడు అమెరికాకు పోవాలనుకుంటున్నాడు గురువుగారు మీ వాడికి అమెరికా పోయే యోగం లేదు నేను చెప్పిన మా ఆవిడ ఆయన్ని మామయ్య అని పిలుస్తుంది మా ఆవిడకు ప్రెస్టేజ్ అంటే ప్రెస్టేజ్ అయిపోయింది చెప్పిన చెప్పినాక కరెక్ట్గా నెలకు మనోడికి అమెరికా స్టాంపింగ్ పడ్డది పడ్డది స్టాంపింగ్ ఇంకా మా విడలు వల్లి మీరేమో ఆయనకు వాడికి యోగం లేదన్నారు వాడికి స్టాంపింగ్ అయ్యింది మన ఓల్ లేకున్న ఏంది ఇంకా టెన్షన్ రియా నేనే రియాక్ట్ కావాలి నేను ఒకటే అంట నేను జాతకం చూసి చెప్పినా అని వాడి మీద కోపమా ఏమన్నా వాడు బాగుపడొద్దని కోపమా నేను జాతకం నాకు అట్లా అనిపించింది అలా చెప్పినా నేను అది చెప్పకుండా నేను నా నోటుకు వచ్చింది ఎట్లా చెప్పాలా జాతకం ఏం చెప్తే అది చెప్పాలి కదా నేను అయిపోయింది వాడు అమెరికా వెళ్ళిపోయాడు కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీడు ఏ యూనివర్సిటీకి అయితే పోతుండో ఆ యూనివర్సిటీ ఫ్రాడ్ అని నేను రివర్స్ పంపించారు ఎయిర్పోర్ట్ ఉండి అవును మన జరిగిందా చాలా మంది పిల్లలు పంపించారు పదిహేను వందల మంది పిల్లలు వచ్చారు దాంట్లో వీడు ఒకడు ఓకే ఓకే ఏ చెప్పండిగా సో జాతకం ఏంటో చూడండి అది అంతే సో చాలా జరుగుతాయి సో చాలా అంటే నేను అనేది ఇంత రిస్క్ ఉంటది నాకు ఇంత పెయిన్ ఉంటుంది ఇంత పెయిన్ ఉంటది ఇంత స్ట్రెస్ ఉంటుంది ఈ స్ట్రెస్ లో నాకు అంటూ కొన్ని స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి కదా నాకు స్విమ్మింగ్ స్విమ్ చేయడం రాత్రి రెండు గంటల వరకు స్విమ్ చేయడానికి మీ ఫామ్ హౌస్లో ఉంది కదా అక్కడికి ఎందుకు పోవడం నేను చెప్పింది స్విమ్మింగ్ అయితే ఫామ్ హౌస్లో చేసుకుంటాను నేను పోయిన స్విమ్మింగ్ కాదు కదా మరి స్విమ్మింగ్ స్ట్రెస్ బస్టర్ ఉన్నారు అవును అక్కడ కూడా స్విమ్ నాకు అక్కడ మా ఇన్ఫినిటీ పూల్ కావాలి నాకు ఫామ్ హౌస్లో ఇన్ఫినిటీ పూల్ లేదు నాకు ఇన్ఫినిటీ పూల్ కావాలి ఇన్ఫినిటీ పూల్ అయితే నేను పోతే బ్యాంకాక్లో ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్ పోవాలి దుబాయ్ పోవాలి లేకుంటే ఆస్ట్రేలియా పోవాలి లేకుంటే నేను బ్యాంకాకి పోవాలి నా ఇష్టం నాకు ఎక్కడ స్ట్రెస్ బస్టర్స్ ఉంటే అక్కడికి పోతా సో తాగటం తప్పు కాదు మిగతా వాళ్ళు అనుకున్నట్టు యాజ్ ఫర్ వేణుస్వామి ఏం తినకుండా ఎనభై ఏళ్ళు బతికేదానికంటే అన్ని తిని అరవై ఏళ్ళు పోతే కూడా నాపుతాడా తినడం తాగడం ఓకే తర్వాత కూడా ఏదైనా సరే మనిషి స్థాయిని బట్టి ఉంటుంది వేణుస్వామి గురించి చెప్పట్లేదు ఇక్కడ మనిషి స్థాయిని గురించి చెప్తున్నా అప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయి మసాజ్ సెంటర్లు అన్నీ ఎందుకున్నాయి ఎవరు పోతలేరు అంటారు హైదరాబాద్లో అందరు పోతారు తెలియకుండా పోతుంటారు అయిపోయా మరి మీరు ధైర్యవంతుడు వేణుస్వామికి అంతే తేడా నేను మాట్లాడేది ఏం చేస్తాము అనేది కాదు దేనికి ఏది ఇంపార్టెన్స్ ఇస్తాము అనేది ముఖ్యం కరెక్ట్ దేనికి ప్రతిది అంటే కారులో సీసాలు పెట్టుకొని మందు ముట్టుకున్నటువంటి మెంటాలిటీ ఉన్నది ఒకడు తాగుమంటే మహేష్ బాబు చెప్పినట్టు ఒకడు తాగుమంటే తాగాను నేను నాకు తాగాలనిపించినప్పుడు తాగా సో నేను తాగుతా అంటే నేను తాగుబోతాను కాదు అమ్మవారి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తా అని చెప్తున్నా ఓకే ఓకే అమ్మవారి ప్రసాదాన్ని మాత్రమే తింటా అని చెప్తున్నా ఇక్కడ తీసుకునేవాడు నన్ను ఒక తాగుబోతుగా తీసుకుంటే నేనేం చేయలేను నేనేం చెప్తున్నా ఇప్పుడు నేను కామాకే పూజ చేసిన తర్వాత నాకు అయ్యగారు ఏం చేస్తాడు చెంచతోని మందు పోస్తాడు ఓకే నేను మందు నీళ్ళు తాగుతా నీళ్ళలో మందు కలుపుతాడు ఎస్ మటను పాలకూర పప్పేసిండు గుళ్ళో కూర్చొని అమ్మవారి దగ్గరనే తినాలి రాత్రి ఒంటి గంటకు తినాలి తినవలసిందే తింటున్నా నాకు అది ప్రసాదంగా కనిపిస్తుంది అంతే తప్ప నాకు అది ఎక్కడ కూడా నాకు అది మాంసంలాగా కనిపించట్లేదు నాకు అది మందులా కనిపించట్లేదు నేను అడ్డగోలుగా తీసుకొచ్చుకొని మందు బాటిల్ ఇంట్లో పెట్టుకొని నేను కక్తి తిన కొడుకులాగా మందు తాగితే హ్యాబిట్ చేసుకుంటే అప్పుడు నేను తాగుబోతున్నాయి అయిత నేను ఎక్కడ తాగుపోతున్నాను కాదు నేను నేను మందును ప్రసాదంగా నాన్ వెజ్ ను ప్రసాదంగా మాత్రమే భావిస్తున్నా నేను వాటిని మాత్రమే పెడుతున్నా ప్రతిదీ భక్తి కోణంలోనే చూస్తున్నా ఈవెన్ అమ్మాయిని కూడా భక్తి కోణంలోనే చూస్తున్నా ఎందుకంటే అక్కడ అమ్మవారు యోని స్వరూపంలో ఉంది సో యోని నుండి నేను కూడా ఒక యోని నుండి వాడిని కాబట్టి యోనినే మనము ఒక అమ్మవారిగా పూజిస్తున్నాము అంటే అంత గొప్ప చరిత్ర సంస్కృతి గల భారతదేశంలో పుట్టినందుకు నేను ఒక అమ్మాయిని అమ్మవారిగా పూజిస్తున్నా ప్రతి అమ్మాయిలోనూ నేను అమ్మవారినే తప్ప నేను అమ్మాయిని ఒక ఆట వస్తువుగానో ఒక సెక్స్ బొమ్మగానో నేను భావించడం లేదు నేను అమ్మాయిని కూడా అమ్మవారిగానే చూస్తున్నా ఈవెన్ ఇంక్లూడింగ్ ఎప్పుడైనా నేను సెక్స్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ సెక్స్ను కూడా దైవకార్యంగానే భావిస్తున్నదప్ప ఎక్కడ కూడా నేను దాన్ని బలిసి చేస్తున్నా బలిసి కొట్టుకుంటున్నా అనుకోవట్లేదు నేను ఎక్కడ ఎలాంటి కండిషన్లో నేను సంసారం చేసినా నేను దాన్ని నేను ఒక పవిత్ర కార్యంగా భావిస్తున్న తప్ప ఒక అమ్మవారు కామాఖ్య దుషితం చూస్తున్న తప్ప ఎక్కడ నేను దాన్ని విచ్చల చూడడం లేదు అన్నీ భక్తి రూపంలోనే చూస్తున్నాను నేను అందుకనే నా భార్యకు నా గురించి తెలుసు తెలుసు కాబట్టి నువ్వు ఇంత స్ట్రెస్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి మీకు ఏది మీకు ఏది హ్యాపీ అనిపిస్తే ఒకళ్ళకు నాకు నాకు షాపింగ్ పిచ్చి నేను షాపింగ్ చేస్తే నేను రిలాక్స్ అవుతాను నాకు బాగా పిచ్చి నాకు హైదరాబాద్లో కూడా ఎప్పుడన్నా నేను ఒక్కొక్కసారి ఒక్కసారి అట్లా పిచ్చి వేసినప్పుడు డ్రైవర్ అరే పోరా అని చెప్పి ఇప్పుడు మాలో లేకుంటే ఫోరం మాల్కు పోయి అట్లా ఒక రెండు కళ్ళద్దాలు అవి కొనుక్కొని ఒక రెండు బాటిల్లు కొనుక్కొని వచ్చేస్తాను ఈ బట్ట ఎక్కడ కొంటారు స్వామి షర్ట్ ఇవన్నీ వెరైటీ ఇవన్నీ కామాఖ్య అంటే మీరు అర్థం చేసుకోండి నా సెంటిమెంట్ లాస్ట్కు నేను వేసుకునే బట్టలు కూడా నేను కామాఖ్యలో కొనుక్కుంటా కొనుక్కొని తెచ్చి కుట్టించుకుంటా అంత సెంటిమెంట్ నాకు అస్సాంలో కొనుక్కుంటా నేను గౌహోతిలో అస్సాంలో స్పెషల్ బట్టల షాపులు ఉంటాయి అక్కడనే మొత్తం ఇవన్నీ అక్కడ కుట్టించినాయి ఇవన్నీ అక్కడ నుండి కొనుక్కొచ్చి ఇక్కడ కుట్టించినాయి ప్రతిదీ సెంటిమెంట్ అక్కడ నేను ఇంట్లో ముట్టిచ్చే అగరబత్తులు కూడా నేను కామాఖ్య నుండి తెచ్చుకున్నాయి తిరుపతి వేల సంవత్సరంలో కొనుక్కున్నా తొమ్మిది వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఈ వాచ్ టూ థౌజండ్ లో కొనుక్కున్న ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది టీటీడీ వాళ్ళు నా వాచ్ ఇది ఒకటేసారా మీరు అప్పుడే కొనుక్కుని అనుకోకుండా దొరికింది నా అదృష్టం ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నా బ్యాటరీ మార్చుకుంటా చేసుకుంటా మీరు నేను దలుసుకుంటే లక్ష రూపాయల వాచ్ కొనుక్కోవచ్చు నాకు గిఫ్ట్ ఇవ్వమంటే ఒక మినిస్టర్ నాకు ఒక గిఫ్ట్ ఇస్తారు ఐదు లక్షల వాచ్ నేను పెట్టుకోలే నాకు వచ్చిన వాచ్లు కూడా నేను తీసుకోలే ఇప్పటివరకు ఇదే పెట్టుకుంటా వెంకటేశ్వర డాలరే ఉంటుంది ఇక్కడ కూడా స్వామి నామాలే ఉంటాయి మీరు ఎక్కడైనా తీసుకోండి నాకు అంతే ఇంకా వేరే పైకి మిమ్మల్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నట్టు కాదు వేణుస్వామి కర్మన అమ్మవారి నవ్వుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వెంకటేశ్వర పనిలో అమ్మవారి వెంకటేశ్వర స్వామి అమ్మవారు అంతే నేను ఇవాళ రిలాక్స్ అయింది కూడా నా స్ట్రెస్ బస్సర్ ఇంకోటి వెంకటేశ్వర స్వామి అంతే వెంకటేశ్వర స్వామి ఏం లేదు నేను రాత్రి ఒంటి గంటకు పోయి తిరుపతి బేడి ఆంజనేయ స్వామి దగ్గర మెట్ల మీద కూర్చుంటే నాకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను తిరుపతిలో పనిచేశాను విపరీతంగా స్ట్రెస్ ఉన్నప్పుడు సాయంత్రం వెళ్ళి కూర్చొని బేడి ఆంజనేయ స్వామి బేడి ఆంజనేయ స్వామి అఖిలాండం దగ్గర కూర్చుంటే లేదు అర్ధరాత్రి ఒంటి గంట ఛాయ్ తాగుతా ఒక టీ కొట్టుకెళ్ళి ఆ సీసన్ గ్లాస్ లో తాగాలి అది కూడా ప్లాస్టిక్ గ్లాస్ లో సీసెన్ గ్లాస్ లో టీ దాగుతా ఒంటి గంట రాత్రి మరిచెట్టు తాగి ఆ స్వామికి ఎదురుగా కూర్చొని ఆ బంగారు వాకిల్ని చూసుకుంటూ కూర్చుంటా ఇంకా జాలింగా నాకు నాకు సంవత్సరం రిలాక్స్ కరెక్ట్ అంతే ఇంకా రీఛార్జ్ అయిపోతా వచ్చేస్తా అదే చెప్తుండీ నాకు ఆ పిచ్చి అట్లనే కామాకపోతే సెట్ అయిపోతా నాకు కొన్ని స్ట్రెస్ బస్టర్స్ అన్నట్టు ఇవన్నీ నర్సాపూర్ ఫారెస్ట్ ఒక రౌండ్ కొట్టి వచ్చింది అనుకోండి హైదరాబాద్ నర్సాపూర్ ఫారెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా తూప్రానైవించి నాగపూర్ అవే మించి పోయి అట్లా మళ్ళీ మెదక్ అవి అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తా రిలాక్స్ అయిపోతా లేదంటే నా ఫామ్ హౌస్ పోతా ఒక రెండు గంట రాత్రి రెండు గంట వరకు స్విమ్ చేస్తా వచ్చేస్తా ఓకే సో అంతే ఇక రైట్ సార్ థ్యాంక్ యూ అయితే ఒక్కటి చివరిగా మీరు ఇంతకుముందు బ్లాక్ మ్యాజిక్ ప్రస్తావన తీసుకొచ్చారు మీరు ఇప్పుడు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తున్నారు ఆ ప్రిడిక్షన్స్ కావేమో అని ఆ ప్రిడిక్షన్స్ అయ్యేలా చేయడం కోసం మీరు ఏమైనా పూజలు చేస్తారా చేస్తారా ఇప్పుడు ఇప్పుడు టార్గెట్ చేస్తే చేస్తా నన్ను టార్గెట్ చేస్తే చేస్తా నన్ను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా చేస్తా నన్ను జాతక పరంగా టార్గెట్ చేస్తే నేను ఏమన్నా వేణుస్వామిని గల్లబట్టుకునే దమ్మ అందరుకుంటే రైట్ జాతకం ప్రకారం జాతకం ప్రకారం నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తే నేను వాళ్ళని వాళ్ళని జయించడానికి నేను ఏమైనా చేస్తాను మీరు అనుకున్న జరగడం కోసం ఏ పూజలు చేస్తాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అవసరం అనుకుంటే ఇంట్లో బంగారం అమ్మైనా చేస్తాను వదిలిపెట్టే సవాలు లేదు జరగాల్సిందే ఆల్రెడీ నన్ను టార్గెట్ చేసిరు ఒకసారి రెండు వేల పదిహేడులో కొంతమంది నన్ను టార్గెట్ చేసిరు ఒక ముగ్గురు టార్గెట్ చేస్తే ఆ ముగ్గురులో ఒకటి చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో ఒకడు దేశం వదిలిపెట్టి పారిపోయాడు ఒకటి పత్తాక మీ మీ ప్రమేయం ఏం లేదు దాంట్లో పూజ చేసిన పూజ అయితే సో మీ ట్రోలర్స్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ట్రోలర్స్ నేను ఏమన్నా ట్రోలర్స్ మళ్ళీ ట్రోల్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా ట్రోలర్స్ ఏముందండి తగ్గేస్తే చేతుల జియో వంద రూపాయల జియో ఉంటే ట్రోలర్స్ని పట్టించుకున్నాను నేను 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 అనుకున్న సాధించడానికి నేను పూజలు చేస్తాను వదిలిపెట్టాను మంది కోసం చేసినప్పుడు నా కోసం చేసుకోను మంది కోసం చేస్తున్నాను కదా ఇప్పుడు నా దగ్గరకు ఎమ్మెల్యే వచ్చిండు అయ్యా నేను ఈసారి గెలవాలి నా ఆపోజిషన్ ఉన్నాడు వానికి ఎడ్జ్ ఉంది మరి ఏం చేయమంటారో అన్నాడు ఏ నువ్వు రా నేను చూసుకుంటా అని చెప్పినా చేసిన యోగం ఉంటే గెలుస్తాడు యోగ ఉంటే గెలుస్తాడు అంతా ఖచ్చితంగా వెళ్తాడు యోగం ఉంటే కాకపోతే నేను వంద పూజలు చేస్తే తొంభై ఎనిమిది సక్సెస్ అయితే రెండు కాకపోవచ్చు అది అలాగే ఉంటుంది అది కూడా చెప్పాలి కదా పర్సన్జ్ కూడా చెప్పాలి కదా రెండు ఫేలూర్ అయితే వందకి కోటి పర్సెంట్ రెండు ఫెయిర్ అయితే కానీ తొంభై ఎనిమిది తొంభై ఐదు సక్సెస్ అవుతుంది నేను చెప్పిన వాటిల్లో ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది బట్ పూజలలో మాత్రం సక్సెస్ రేట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఓకే దాని కారణాలు ఉండొచ్చు దానికి మనం వాడినవి కొన్ని కొన్ని మనం వాడిన ప్రసాదం రివర్స్ కావచ్చు పందులు కరెక్ట్ చేయకపోవచ్చు ఎక్కడో సమ్ మిస్టేక్ ఉండవచ్చు లేదా నాది ఎక్కడైనా తప్పు జరగవచ్చు సో ఎక్కడ జరిగి తప్పు జరిగే అవకాశం ఉంటుంది బట్ నేను అనేది పూజలు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయితే చెప్పిన ప్రిడిక్షన్ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ప్రిక్షన్ సక్సెస్ రేట్ ఉంది నాది ఓకే మీ ప్రిడిక్షన్స్ గురించి చూద్దాం షోలో థ్యాంక్ యూ వెరీ మచ్ వేను స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు ఇది వేనుస్వామితో స్పెషల్ ఇంటర్వ్యూ